మొదటిసారి కోర్టులో వాదించబోతున్నాడు వాడి కేసు ఎలాగైనా గెలిపించతల్లే అమ్మా అమ్మా దేవుడి మీద భారం వేసి కోర్టుకు బయలుదేరినైనా కృషి మీద నమ్మకం ఉన్న మనిషినమ్మా నేను చూడు ఇవాళ కోర్టులో తుఫాను సృష్టించేస్తాను ఉరుములు లాంటి నా వాగ్దాడితో మెరుపు లాంటి నా అరుపులతో కోర్టును అల్లకల్లోలం చేసేస్తాను అల్లకల్లోలం నుండి అమృతం ఆలాహలం రెండు పుట్టుకొచ్చే అబ్బాయి గారు నా మాట చల్లకుండా నాకు తెలుసు మీరు అమృతాన్నే పుట్టిస్తారు ఎందుకంటే జడ్జి జగన్నాథరావు గారి పుత్రులు మీరు మీరు మొదటిసారిగా కేసు వాదిస్తూ ఉంటే వారి కన్ను మీ మీద పడకామాందు వారి పెన్ను మీకు అనుకూలంగా రాయకామాందు తప్పుడు కొతలాపోయా తాతారావు ఇది మన వృత్తిలో మొదటి పాయింట్ అండి నీ మోహం ఇది రెండో పాయింట్ అండు ఏంటది ఏమన్నా పట్టించుకోకూడదు చూడండి బాబు అన్ని పాయింట్లు ఇందులో ఉన్నాయి నా బుర్ర అంతా ఇందులో పెట్టేశాను నూరంతా చూసుకుని మీరు వాదం చేయడమే ఆహా అయితే దీని ఎవరానర్ ముద్దాయి రంగనకు ఆ పొలంలో జరిగిన తగాదాకు ఎలాంటి సంబంధం లేదని తెలియజేస్తున్నాను అర్థమైన ప్రసంగాలతో వ్యర్థమైన ఆధారాలతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు సదరు ముద్దాయి రంగనను దోషిగా నిరూపించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు అందువల్ల అంచేత అందుకాబట్టి సదరు ముద్దాయి రంగనను దోషిగా పరిగణించి సదరు ముద్దాయి రంగనను నిర్దోషిగా పరిగణించి వెంటనే విడుదల చేయవలసిందిగా తమను ప్రార్థిస్తున్నాను ప్లీజ్ ప్లీజ్ సాక్ష్యాధారాలను వాద ప్రతివాదనలను పూర్తిగా పరిశీలించిన మీదట ముద్దాయి రంగన్నను దోషిగా కోర్టు వారు నిర్ణయించి ఐపీసీ 167 సెక్షన్ ప్రకారం ముద్దాయికి 3 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించడమైనది ఏమిటండి ఆ జడ్జిమెంట్ మీరును పెద్ద కుర్చీ వేసి చేతి సుత్తిచ్చారు కదా అని కన్న కొడుకుని కూడా ఆలోచించకుండా వాడు దోషి కాదు అని వారిస్తే మీరు దోషి అని బోన్లో ఉన్నవాడికి శిక్ష వేస్తారా నేనా నువ్వెప్పుడు బోన్లో నిలబడ్డావు నువ్వు దోషివని నేనెప్పుడు జడ్జిమెంట్ ఇచ్చాను నీకు శిక్ష వేసి నేను బతకగలనా చెప్పాను పొన్న అయ్యో నాకు కాదండి అబ్బాయి వాదించిన కేసులో ఇదిగో ఈ మతి మరుపుతోనే మతిలేని తీర్పు ఇచ్చేసి ఉంటారు నా సర్వీసులో ఒక్క తప్పుడు జడ్జిమెంట్ ఇచ్చానా అవునమ్మ గారు సుప్రీంకోర్టు వారు కూడా అయ్యగారి తీర్పుల్నే ఉదాహరణగా తీసుకున్నారు ఎన్నో కేసుల్లో సరేలేవయ్యా పెద్ద చెప్పచ్చావు నువ్వు ఉన్నది ఒక్కడే కొడుకు వాడికి వచ్చింది ఒకటే కేసు ఈయన కారణంగా ఆ మొదటి కేసే ఓడిపోయాడు ఇప్పుడు వాడి భవిష్యత్తు ఏమవుతుందో నువ్వు చెప్పవయ్యా చెప్పు నిజమే నాయ్య గారు ఎంతైనా అబ్బాయి గారు అలా బలగుద్ది చేసి 6 గ్లాసులు మంచిగా తాగేసి వాదం చేశారంటే మీరు కొంతైనా ఆలోచించుండవలసింది చాలే ఊరుకోవయ్యా వీడు బలగుద్దేసి వాదించేసి ఆరిచ్చి 6 గ్లాసుల మంచినీళ్ళు తాగేశాడని వీడి కేసు గెలిపించేస్తే రేపు మరొకడొచ్చి వాడు బల్ల గుద్దేసి బద్దలు కొట్టేసి డజన్ గ్లాసులు మంచినీళ్లు తాగాను నా కేసు గెలిపించండి మిలార్డంటే అయినా ఓడిపోయే కేసు వీడెందుకు టేకప్ చేయాలి అంతేలేండి కన్న తండ్రి వాడిని గెలిపించి ప్రోత్సహించకపోతే వాడు ఏం కావాలి అయినా ప్రతి కేసు గెలిపించమని అడుగుతా ఉంటండి అసలు వాడు కోపం పట్టలేక ఇల్లు విడిచి వెళ్ళిపోతాడేమో అని భయం కూడా వేస్తోందండి నాకు అదిగో నా భయం నిజమైంది ఎరా కోర్టు ఏదో జరిగింది అనుకో ఆ మాత్రం దానికి ఉన్న ఇంటి నీ కన్న వారిని వదిలిపెట్టి వెళ్ళిపోతావా అన్యాయం బాబు ఇది చాలా అన్యాయం వ్యతిరేకంగా తీర్పిచ్చినంత మాత్రాన నాన్నగారి గుండెలో మంటలు రేపు వెళ్ళిపోవడం భావ్యంగా లేదు బాబు రండి బాబు బతిమాలండి ఇది పంతాలకు సమయం కాదు రాజా రాజా నువ్వు ఓటమి నుంచి ఏదైనా మంచి పాఠం నేర్చుకుంటావనుకున్నాను గాని
ఇంటి నుంచి వెళ్ళిపోయే స్థితికి వస్తావు అనుకోలేదు ఏంటి ఏంటి మరి అనేది నేను వెళ్ళను నా అబ్బాయి గారు వెళ్ళాలంటే నన్ను చంపి నా శవం మీదగా నడిచి వెళ్ళండి అంతే అరే ఏంటయ్యా ఏంటి గొడవంత సుభాంత్ నా స్నేహితు పెళ్లికి వెళ్తుంటే పెళ్లికి వెళ్తున్నారా ఇల్లు వదిలిపోతున్నారేమో అనుకున్నా నేను ఎందుకు వెళ్తానయ్యా ఇల్లు వదిలి వెళ్ళే పొజిషన్ అది బయటికి వెళ్తే ఫుడ్ తిరుపతిలో నా స్నేహితు పెళ్లి జరుగుతుందమ్మా ఎల్లుండి సాయంత్రం కల్లా తిరిగి వచ్చేస్తాం ఓకే వస్తానన్న గారు వెళ్ళొస్తానమ్మా వస్తా పిచ్చిపోతారు హాయ్ స్వాగతం హీరో గారికి సుస్వాగతం నేను హీరో ఏమట్రా పెళ్లి నీది యువర్ ది హీరో ఆ చెల్లెమ్మ చూడు ఎవరు వచ్చారో రథమా బావనావా బావనాను నీ పెళ్లి ఎప్పుడు నీకు తెలియకుండా చేసుకుంటాను గుడ్ హరన్నయ్య నీకోసం నిన్న నుంచి కలవరిస్తున్నాడు ఎవరి కోసం కలవరిస్తాడమ్మా వచ్చేసావు థ్యాంక్ గాడ్ మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి నేను వెళ్ళి టిఫిన్ అది అరేంజ్ చేస్తాను భోజనం కూడా ఎరా తమ కాబోయే శ్రీమతి గారు ఎక్కడ ఎందుకురా ఎందుకేమిట్రా తమరు సకల సద్గుణ సంపన్నులని సవివరంగా చెప్పి ఆమెను జీవితంలో ప్రిపేర్ చేయడానికి తాం తరిక తాం తరిక పద ఆ గదిలో ఉంది చూపిస్తాను హరి ఓసారి ఇలా రా బాబు నేను వెళ్ళి నీ పని చూసుకో మనం వెళ్ళి పరిచయం చేసుకుంటా మనకేటో హలో కంగ్రాచులేషన్స్ ఎవడరా వీడు వాడంతా వాడే వచ్చి పరిచయం చేసుకున్నాను కంగారు పడుతున్నారా నా పేరు రాజ్కుమార్ మా హర్లేడండి వాడు నాకు ఆప్తమిత్రుడు ఆరో ప్రాణం మీరేం చెప్పద్దు వాడు పైకి బుద్ధిమంతుడా బుద్ధుడా కనిపిస్తాడు కానీ బిగే పడట్టు కొంటివాడు వాడిని కొరలతో కొట్టి అదుపులో పెట్టుకుంటారో కొంగున కట్టి అదుపులో పెట్టుకుంటారు మీ ఇష్టం మీ పెళ్లికి నా శుభాకాంక్షలు ఇక వేరే ప్రజెంటేషన్ చేయలేదు ఓకే బాయ్ ఎరా పెళ్లి కొడక నీ కాబోయే శ్రీమతిని గురించి ఉత్తరం రాస్తూ అందగత్తె కాదు నల్లగా ఉంటుందని బుకాయిస్తూ ఉత్తరం రాస్తావా కాకి ముక్కు దొండకుండా వాటే ప్రతి బీట్ వేసే ఏమిట్రా ఇంతకు నువ్వు చూసింది ఎవరిని ఎవరినేమిట్రా పెళ్లి కూతురా పెళ్లి కొడక అల్లదిగో ఎర్ర పట్టు చీర తెల్లమల్లె పూలు ఒరే పూల్ ఆ అమ్మాయి మా పెళ్లి చూడటానికి వచ్చింది మా చెల్లెలి ఫ్రెండ్ రా పెళ్ళైందా ఓయ్ పోలీసు లాగా ఎంక్వైరీలు ఏమిటో ఎంక్వైరీ కదరా బాబు ఏదో మాట పరుచుకారు కానీ పెళ్ళైందా కాలేదులే కాలేదా థ్యాంక్ గాడ్ జస్ట్ మూమెంట్ ప్లీజ్ జస్ట్ వన్ మూమెంట్ ప్లీజ్ వన్ మూమెంట్ ఐఎమ్ సారీ ఐఎమ్ వెరీ సారీ యూ డోంట్ వరీ పసుపు కుంకుమ కలవటం అంటే సొప్పు సూచికం మాంగళ్య తంతునా నేన మమ జీవన గేతునా అంటే వదనామి శుభగీతం జీవ శరదాం హలో ఏంటండి ఏకాంతంగా ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు అన్నట్టు మీ పేరేంటండి అయ్యా ఇదేంటండి సైలెంట్ పిక్చర్ లో హీరోయిన్ లాగా చూపులు నవ్వులు తప్ప మాట మంతి ఏం లేదా ఏంటన్నయ్యా దాంతో స్నేహం డెవలప్ చేస్తున్నావా ఏమిటి అయ్యో డెవలప్మెంట్ కూడానా ఏమి లేదమ్మా ఎంతసేపు మనం వాగడం తప్ప వారు మాత్రం మౌన సుందరలా నోరు విప్పడం లేదు పాపం దీనికి అందరితోనూ మాట్లాడాలనుంటుందన్నయ్యా కానీ మాట్లాడటం రాదు నిజంగా దేవుడు రాయనండి లోకంలో అందమైన వాటి అన్నిటికీ మోగతనం ప్రసాదించడం అనే సరదా అనుకుంటాను వెన్నెల మోగది పువ్వులు మోగవి దీపం మోగది అరివిల్లు మోగది చివరికి అందమైన మీరు కూడా మోగవారే చూడండి మీరు మోగవారని తెలియగానే నా హృదయం ఎంత తలడిల్లిపోయిందో మీకు తెలుసా ఏ రాధా తుమారా భయ్యా క్యా బాత్ కర్ రహే హై రాధా రాధా ఏమేమో అన్నయ్య దీనికి మాట్లాడడం రాదు అన్నాను అంటే తెలుగు మాట్లాడడం రాదు అని అంతేగాని మోగదు కదన్నయ్య ఇది పెరిగింది చదివింది ఢిల్లీలో వీళ్ళ అక్కయ్య గారింట్లో ఈ మధ్య హైదరాబాద్ లో వీళ్ళ అమ్మ నాన్నగారింటికి వచ్చింది హైదరాబాద్ మన ఊరే నీ భాష తెలియకపోయినా భావం అర్థమైన తల్లి చూడు ఆ టీపీ ఉంచుడు ఆ టీపీలో ఆంధ్రదేశంలో ఒకళ్ళు అద్భుతమైన కాఫీ దొరుకుతుంది ఈ రూట్ లో ఎవరైనా సరే కారు ఆపి అక్కడ కాఫీ దగ్గర మరి వెళ్తాం అరే క్యా క్యాజీ
वो टीवी में काफी काफी टी अच्छा सीखता है। सीखता है? सीखता है। सीखता है नहीं, मिलता है। मिलता है? ये इंता है वो हम चलता है।
వెరీ గుడ్ బ్రహ్మాండంగా పడా బాబు పెద్దైతే బాలసుబ్రహ్మణ్యని పోటీ అవుతాయేమో నీ పేరేంటి ఇప్పుడు చిన్నవాణి కనుక రాము అండి పెద్దయ్యాక మిస్టర్ శ్రీరామచంద్రమూర్తి అని మార్చుకుంటాను అబ్బో సరే నీ పాటకి ఆటకి నా బహుమానం తీసుకో వద్దు సార్ వద్దు ఒక్క రూపాయి ఇవ్వండి చాలు దీనిలో 10 రూపాయలు ఉంటాయో ఉన్నా సరే సార్ నాకు మాత్రం ఒక్క రూపాయి నోట్ చాలు దిస్ బాయ్ వాంట్స్ ఓన్లీ 1 రూపాయ నాట్ 10 రూపీస్ సార్ మీరు సినిమా హీరోలా భలే అందంగా ఉన్నారండి క్యా హి ఇస్ సేయింగ్ దట్ ఐ యామ్ యాస్ హ్యాండ్సమ్ యాస్ ఎ సినిమా హీరో బికాజ్ ఆఫ్ 1 రూపీ ఏయ్ ఆహా మీరు సినిమా హీరోయిన్ లాగా అదిరిపోతున్నారు అనుకోండి ఏంటి ఆవిడ ఎదిరిపోయిట్టుందా మరి ఇప్పుడు మరండి ఆవిడ కంటే మీరు అందంగా ఉన్నారండి Silence is boring. For me too. Speak something. ఎలాగ స్పీకటం తెలుగు నీకు రాదే ఫోన్ ఇచ్చి చచ్చి చెడ్నే అని స్పీకర్ అనుకో ఆఖరలో నువ్వు చా అంటావు How to write my name in Telugu? అది నీకు చెప్పాలంటే ముందు ఆ ప్రశ్న నువ్వు తెలుగులో అడగాలి You see, నా పేరు తెలుగులో రాయటం ఎలాగా రాయడం ఎలాగా వెరీ గుడ్ సే ది హోల్ థింగ్ నా పేరు తెలుగులో గుడ్ రాయడం వెరీ గుడ్ నా పేరు తెలుగులో రాయడం ఎలారా రా పాకా తల్లి గా గా ఎలాగా ఎలాగా చూపిస్తాను వి దేవి నో ఐఫన్ నీ పేరు తెలుగులో ఎలారా ఐ సారీ ఎలాగా ఎలాగా రాజకుమార్ దేవి రాజకుమార్ ठीक है हाय हाय वंकर टिंकर हाय हाय కాఫీ తీసుకోండి సార్ థాంక్యూ అవనోయత మీ తమ్ముడా మాకేం కాదండి అంతా ఒకమ్మ కడుపున పుట్టినట్టే కలిసి ఉంటాం వెరీ గుడ్ కాఫీ డబ్బులు తీసుకోండి వద్దండి ఎందుకని ఇందాక మీరు 3 రూపాయలు ఇచ్చారు కదా రెండు కాఫీలకి 2 రూపాయలు మరి మీకు మిగిలి 1 రూపాయగా అవునండి 1 రూపాయి కంటే ఎక్కువ ఇస్తే తీసుకోను తక్కువ ఇస్తే ఒప్పుకోను మేనేజర్ గారు ఎంత ఖర్చైనా సరే ఆ స్థలం మంది కావాలి ఇది నా పొరుగు మర్యాదల సమస్య ఎంత డబ్బు నష్టపోయినా పర్వాలేదు దట్స్ ఆల్ డాడీ బేబీ వచ్చేసావమ్మా లక్ష్మి లక్ష్మి అమ్మాయి వచ్చిందే వచ్చావా తల్లి నువ్వు 4 రోజులు ఇంట్లో లేకపోతే ఇల్లంతా చిన్నపోయిందమ్మా పెళ్లి బాగా జరిగిందా క్యా పెళ్ళమ్మా పెళ్లి ఇది ఓ షాదీ షాదీయో గీదీయో నిన్న ఢిల్లీలో ఉండటం మా తప్పమ్మా నువ్వు డాన్స్ స్కూల్కి రావడం లేదని రోజు నీ స్నేహితులు వచ్చి అడిగెడుతున్నారు ఇవాళకి రెస్ట్ తీసుకుని రేపటి నుంచి వెళ్తుందిలే లక్ష్మి బేబీ గో అండ్ టేక్ యువర్ బాత్ దెన్ టేక్ రెస్ట్ ఓకే డాడీ ఎంత కష్టపడి డిగ్రీ సంపాదించుకున్నా ఎవరో తెలుస్తుంది నమస్తే నా పేరు రాజ్ కుమార్ లోపలికి రండి ప్లీజ్ కమ్ ఇన్ థ్యాంక్ యూ రండి ఇలా కూర్చోండి మై సెల్ఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నో మెన్షన్ ఇంతకీ మీరు నేను జడ్జి జగన్నాథరావు దగ్గర ఉంటూ లాయర్ ప్రాక్టీస్ చేయాలని వచ్చానండి ఆల్రెడీ ఆయన కొడుకు ఒకరు లాయర్ ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారే జగన్నాథరావు గారు అబ్బాయి గురించి అడుగుతున్నారు వద్దండి బాబు వద్దు పేరు పెద్ద లాయర్ కానీ పనికి మాత్రం ఉట్టి అప్రయోజకుడు తిండి దే 2-3 గంచాలు లేపేస్తాడు ఏదైనా కేసు వస్తే 10-12 గ్లాసులు నీళ్లు తాగేస్తాడు ఆయన గురించి బాగా తెలుసుకున్నట్టున్నారు నాకేంటండి ఊరంతా తెలుసు ఇంతెందుకు నా కొడుకు ఉత్త సన్నాసి
నాకాదండి జగన్నాథరావు గారు అన్న మాటలు అంటున్నాను సాయంగాను రా తల్లి అని లాయర్ చదివేనన్ను పిలిపించారు ఏమిట్రా అది వసపెట్టనే వాడు గాని ఇంట్లోకి ఎందుకు రానిచ్చావమ్మా ఏ మిస్టర్ ఆడపిల్ల చెవి పట్టుకుంటే ఐపీసీ 602 సెక్షన్ ప్రకారం 6 నెలల జైలు శిక్ష పడుతుంది అసలు నువ్వెవడు అయ్ ఏంటి నన్ను నువ్వు అంటావా మర్యాద మర్యాద గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ సేమ్ మీరు మీరు నేను నా మొగుడిని ఒకరిని మీరు వారు అని పిలుస్తాను చెప్పు మీకు రెస్పెక్ట్ కావాలా మీరు అని పిలవనా అదే నాకు రెస్పెక్ట్ వద్దు నన్ను మీరు అని కూడా పిలవక్కర్లేదు ఏకవచనంలో నువ్వు అని పిలిస్తే చాలు తల్లి తల్లిని పక్కన పెట్టుకుని నన్ను తల్లిని అంటావా అసలు నీకు నేను ఏమవుతాను మా అమ్మ అన్న కూతురి అంటే నేను నీకు పెళ్ళానవుతాను అశ్వత్థామత కుంజరహ నీకు పెళ్ళానవుతాను అశ్వత్థామత కుంజరహ నాకేం వినిపించట్లేదు వినిపించేంత వరకు ఆర్జి చెప్పడానికి నేను వచ్చి ఇంట్లో మకాం పెట్టాను వేరు చచ్చినామ తుమ్ర నాకేం వినిపించట్లేదు దేవి స్పీకింగ్ హాయ్ దేవి నేను రాజకుమార్ని రాజకుమార్ హియర్ హూ హస్ గివెన్ మై ఫోన్ నంబర్ మనసుంటే మార్గం ఉండదంటావా క్యా క్యా లేదు క్యూ లేదు మనసు దిల్ దిల్ హై తో ఓకే రాస్తా రాస్తా బి హై తో నితో నా ఎవరమ్మది మై ఫ్రెండ్ రేఖ ఓహో కరియా దేవి ఏ రేఖ ఇస్ ఆస్కింగ్ తుమ్హారా ఈవినింగ్ ప్రోగ్రామ్ ఎక్కడ ఈవినింగ్ ఆ డాన్స్ క్లాస్ డాన్స్ క్లాస్ కే Ready, 1, 2. Pa pa ma ga ma pa ma, pa ma ga di sha, ma ga di sha ni sha, sha ni da ni, sha ga ri ga ma pa da pa. Di ta da di ga na thom, di ta da di ga na thom, di ta da di ga na thom. Ada da 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 da, atla kadu Devi pilakai, atla kadu. ఈ పాదము ఇట్లా వేస్తే ఈ కాలు ఇట్లా ఎత్తి ఇట్లా పెట్టవలే నీ చేతులు ఇట్లా ఇట్లా పెట్టవలే నీ ముఖము పువ్వు మాదిరి విప్పవలే ఇప్పుడు పండ్లమా చేసి పూడ్చుకుందామా రెడీ 1 2 పమగరిష చూపు చెలి రాసిన శుభలేఖ తొలి చూపు చెలి రాసిన శుభలేఖ పలుకేలేనిది ప్రియ భాష పలుకేలేనిది ప్రియ భాష తొలి చూపు చెలి రాసిన శుభలేఖ తొలి చూపు చెలి రాసిన శుభలేఖ కామితం నజరుసే
చూడు చిన్నపిల్లకాయి, తాళం పడ్డప్పుడు కరెక్ట్గా పాదం పడవలే. నీకు తాళం పడ్డప్పుడు కాలు లేస్త ఉంది, అదిదా దోషము. ఇక నుంచి శ్రాద్ధగా నేర్చుకుంటారు మాస్టారు. శ్రాద్ధము కాదు పిల్లకాయి, నాట్యము భగవంతుడు మాదిరి, తపస్సు మాదిరి నేర్వవలే. నమస్తే మాస్టారు. ఎన్నా నీ పేరే, ఎందుకు వచ్చి పూడిస్తివి? పూడ్చడానికి రాలేదు సార్, డాన్స్ నేర్చడానికి వచ్చాను. అడాడా డాన్స్ నేరుస్తువా? నేరుస్తాను సార్, బాగా నేరుస్తాను సార్. వేరే ఏది వేండమా? ఫ్లూటే, ఫిడేలే? అది ఎలా వేండా స్వామి, డాన్స్ నా జీవిత లక్ష్యం, అదే నేర్చుకుంటాను, దానికోసం ఏమైనా చేస్తాను. సరేనబ్బా సరే. శంకరాభరణం మంజు భార్గవికి నేనే డాన్స్ నేర్పి పూడిస్తుని, నీకు కూడా నేర్పి పూడిస్తును. దానికి ముందు మూంజి మీద మీసము తీయవల. మీసం తీసేలా? చెప్పండి సార్, ఎవరే తీసేయాలి? ఏమబ్బా పిల్లకాయ, వేరే వాండ్ల మీసము తీసేందుకు నీవేమన్నా మంగలి వాడివా? నీ మీసము నీవే తీసుకునవలే. డాన్స్ నేర్చుకోవాలంటే మీసాలు తీసేయాలా? వద్దండి, నా డాన్స్ వద్దండి. ఏమబ్బా, అది నీ జీవిత ధ్యేయం అంటివే. సారీ సార్, పొరపాటు అయిపోయింది. ఇది నేర్చుకుంటాను సార్. మృదంగమా? సరేనబ్బా. ఆదివారము అమావాస్య అర్ధరాత్రి 12 గంటలకి కరెక్ట్ ముహూర్తము. అర్ధరాత్రి మధ్యలో దొరవని? సరే సార్, అలాగే సార్. పొమ్ము రమ్ము, పోయి వస్తాను సార్. శ్రీదేవి, శ్రీదేవి. వస్తున్నా. తొందరగా తగలడు. పిలిచావా బావా? లేదు, అరిచాను. అదేంటి బావు సోమిత్రుడు పోసి పెట్టావు? అరే, మీసాలు గడ్డాలు లేవు, అద్దెకి అంటించుకుంటావా? ఈ మేనకు నా గదిలోకి వచ్చి ఎందుకు అంటుకుంది? నా గది కోడలను ఎందుకు ఖరాబ్ చేసింది? ఈ మేన కోడలికి ఈ బావ గోడల మీద అధికారం ఉంటుందిలే. అడ్డమైన పనులన్నీ చేయడానికి మంచి పని బావా. ఎవరు చెప్పారే? ఎవరు చెప్పారు నీకు? నా మనసు. నీ మనసుకు పిచ్చి పెట్టింది. ఇది నా బెడ్రూమ్ అనుకున్నావా, లేకపోతే ఫోటో స్టూడియో అనుకున్నావా? ఈ గది ఫోటో స్టూడియో అయితే ప్రయోజనం ఉంది. నీ హృదయం పెద్ద ఫోటో స్టూడియో అవ్వాలి, అందులో నా ఫోటోలు అంగుల స్థలం కూడా ఖాళీ లేకుండా అంటించేయాలి. ఆ కార్యక్రమానికి రిహార్సల్ గా నీ గదిలో అంటించాను. హౌ ఇస్ మై ఐడియా? పరమ చెత్తగా ఉంది. ఫోటోలు ఏం కర్మ, పోస్టర్లు వేయించుకుని బ్యానర్లు గీయించుకుని నీ బెడ్రూమ్ లో పెట్టుకో, కానీ ఇక్కడ కుదరదు. అవును, ఇందాకటి నుంచి అడగలేదు. ఏమైంది బావా నీ కళ్ళకి? బాధ, భరించలేని బాధ. అయ్యో, అదెప్పటి నుంచి?
నువ్వు పుట్టినప్పటి నుంచి నీతో పాటు అదే పెరిగింది. నువ్వు ఈ గదిలో అడుగు పెట్టా చూడు, అప్పటి నుంచి అది స్థారాస్థాయిని అందుకుని తల్లి. సారీ పిల్లి. సరే సరే పద బావి పిలుస్తున్నట్టు. ఎందుకు? ఏదో ఫైల్ చూడాలంట. తనే పావాయ్ తుమ్మ జిగుర్లో కొట్టుకున్నావు తల్లి. నీ ఫోటోలు నా గదిలోంచి తీసే వరకు, నా ఆలోచన నీ మనసులో తుడిచేసే వరకు ఈ గెటప్ తీను, తీనే తీను. ఇదో నీ సుపుత్రుడు. ఈ ఫైల్లో పెట్టేయమ్మా. ఏది, మీ అబ్బాయినా? అవునమ్మా, అబ్బాయినే ఈ ఫైల్లో పెట్టమంటున్నాను. అయ్యో, ఓ ఐఎమ్ సారీ. ఈ ఫైల్ తీసుకెళ్లి అబ్బాయి గదిలో పెట్టమంటున్నా. ఎలా ఏమన్నా నాన్నగారు? అదేమిట్రా గంతలు కట్టు తిరుగుతున్నావు ఇంట్లో? గంత అర్థమైందిలే అమ్మాయి, నువ్వు దాగుడు మూతలాడుతున్నా. అయినా ఆట ఇంట్లో ఏమిట్రా, కుర్చీలు సోఫాలు దగ్గర పడిపోవడానికి శుభ్రంగా లాన్ లోకి వెళ్ళి ఆడుకోండి లక్షణంగా. అసలు సంగతి ఏమిటంటే, మావి పిలుస్తున్నాడు రావయ్యా బావయ్యా అని అంటే నా చేయి పట్టుకుని తీసుకెళ్ళు అన్నాడు. అదేంటి పుజ్జి తండ్రి, నీ కళ్ళు కనిపించడం లేదా అని అంటే, లేదు నా కళ్ళ నిండా నువ్వే నిండిపోయి ఉన్నావు, నిన్ను తప్ప ఇంకెవ్వరిని చూడని కచ్చి కట్టేసుకున్నాడు. అబద్ధేవరాన, డబ్బు కోసం కోర్టులో దొంగ సాక్ష్యాలు చెప్పేవాడు కూడా మించిపోయింది, దీని మాటలు నమ్మకండి. ఆగరా, ఆగు. ఇలాంటి అల్లర్ చల్లర్ కేసులు హైకోర్టు వరకు ఎందుకు? కింద కోర్టు పంపించేస్తున్నాను, మీ అమ్మ దగ్గరికి వెళ్ళాను. ఏదో ఫైల్ చూడాలన్నారు. నాకు తెలుసు బావా, పునాది పాడు పురుషోత్తం పొలం తగాదా ఫైల్, నేను చూపిస్తాను రా. పెళ్లి కావాల్సిన పిల్లవే అల్లరి చేయకుండా కూర్చు. కూర్చుంటాను. ఇసే బుద్ధిగా ముద్దుగా ముగ్ధలా కూర్చోవాలి. చూడు, శూర్పణక సిస్టర్లా తాటక డాక్టర్లా అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులా అరవకూడదు. మెల్లగా తూచి తూచి మాట్లాడాలి, సాఫీగా సంగీతంలా వినిపించాలి. అండర్స్టాండ్? నేను చూడాల్సిన ఫైల్ సరే బావా, అందమైన బావా, ఆవు పాలుకోవా, ముందుగా పసందుగా ఈ ఫైల్ నందుకోవా. ఏమిటో పాటలు అంకించుకున్నావు? నువ్వే కదా బావా మాట్లాడుతుంటే సంగీతంలా ఉండాలన్నావు. హతోస్మి హతోస్మి, తప్పు నీది కాదు. అవును, నాదెలా అవుతుంది? నీ బాబుది. పాప ఆయన ఏం చూసారు? యమగండ రాహుకాలం వర్జ్యం కలిసి వచ్చిన ముహూర్తంలో మీ అమ్మను పెళ్లి చేసుకుంటాడు మీ నాన్న. నవగ్రహాలు కలిసిన ఘడియల్లో నీ పుట్టుకకు నాంది పలుకుంటాడు ఆ మహానుభావుడు. అయితే నా కొంగు పట్టుకుని తిరిగితే నవగ్రహాలు చుట్టూ తిరిగిన పుణ్యం తగ్గుతుంది అన్నమాట. ఎవరు మూసి బయట పో. మరి ఫైల్ తెరు. క్యూ మృదంగ్ సిక్తా హై? ఆహా మృదంగ్, మై మృదంగ్ ఆప్కే, మై భీ ఆప్కే. ఇక్కడికి వస్తే కదా తల్లి నీ దర్శనం దొరికేది. క్యా క్యా? లేదు కీ లేదు, నువ్వు ముందు అర్జెంటుగా తెలియచుకో, లేదా నా ప్రాణం పోతుంది. ఈ పుస్తకాలు నీకోసం తీసుకొచ్చాను. ఇది బాల శిక్ష, బాల బేబీ శిక్ష, పనిష్మెంట్, బాల శిక్ష. ఇది ఒకటో తరగతి పుస్తకం. ఏక్ ఏక్ పుస్తక్. ఇది దో దో రెండో తరగతి పుస్తకం. దో దో పుస్తక్. ఆ పిచ్చివాడు వైద్యుడు, మీన్స్ దట్ మ్యాట్ ఫెలో ఇస్ అ డాక్టర్. ఆ పిచ్చివాడు వైద్యుడు, ఆ పిచ్చివాడు వైద్యుడు. పొయిట్రీ. ఆ పిచ్చివాడు వైద్యుడు. అదేమిటి ఆ పిచ్చివాడు వైద్యుడేమిటి? ఇది ఆ పిచ్చివాడు వైద్యుడు కాదమ్మా, అప్పిచ్చువాడు వైద్యుడు. అప్పిచ్చువాడా? అవునమ్మా, డబ్బు అప్పిస్తాడే వాడన్నమాట. నువ్వు అప్పిచ్చువాడు అనేది విడగొట్టి ఆ పిచ్చివాడు అంటున్నావు. ఓ గాడ్. అంటే సెపరేట్ చేయకుండా కంబైన్ చేయాలా? ఆ పిచ్చి ఆ పిచ్చివాడు వైద్యుడు. ఒకటి రెండు అరిటాకు వేయి, మూడు నాలుగు అన్నం పెట్టు, ఐదు ఆరు పప్పు చారు, ఏడు ఎనిమిది గడ్డ పెరుగు, తొమ్మిది పది తీరేసేను ఆకును తీసేయి. భోజనం పాఠాన్ని కరెక్ట్ గా చెప్పారా? వండర్ఫుల్ దేవి, వండర్ఫుల్. ఇంత తక్కువ కాలంలో తెలుగు ఇంత చక్కగా నేర్చుకున్నావంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఏ మాత్రం తెలుగు నేర్చుకోవడానికి నాకు చిన్నప్పుడు మొట్టికాయలు, రోళ్ళకర్రలు, తొడపాసాలు. తొడపాసం అంటే? తొడపాసం అంటే ఇది అర్థమైందండి. సరే గాని నేను ఒక విషయం చెప్పనా? మొట్టమొదట ఈ తెలుగు ఏమిట్రా ఇంత కష్టంగా ఉంది అనుకున్నాను, రాను రాను చాలా తేలిక అనిపించింది. నిజం దేవి, తెలుగు భాష ఎంతో సరళమైంది. వినటానికి ఇంపుగా, మాట్లాడటానికి సొంపుగా, వ్రాయడానికి ముత్యాలు పేర్చినంత అందంగా ఉండేది తెలుగు భాష.
ఏమట అలా చూస్తున్నా మీరు తెలుగు మాట్లాడుతుంటే ఎంత సేపైనా వింటూ కూర్చోవాలి అనిపిస్తుంది అది నా గొప్పతనం కాదు దేవి ఆ గొప్పతనం తెలుగులోనే ఉంది తేనెలా తీయనైంది తెలుగు భాష దిన దినము వర్ధిల్లు తెలుగు దేశం దీప్తులను వెదజల్లు తెలుగు తేజం తేనె కన్నా తీయనిది తెలుగు భాష తేనె కన్నా తీయనిది తెలుగు భాష దేశ భాషల దులెస్స తెలుగు భాష దేశ భాషల దులెస్స తెలుగు భాష తేనె కన్నా తీయనిది తెలుగు భాష సప్తస్వరనాద సుధలు నవరస భావాల మణులు సప్తస్వరనాద సుధలు నవరస భావాల మణులు జాను తెలుగు సొగసులో నజ్జాలు వాడు జాతీయం తేనె కన్నా తీయనిది తెలుగు భాష దేశ భాషలందు లెస్స తెలుగు భాష దేని కన్నా తీయనిది తెలుగు భాష అన్నమయ్య సంకీర్తనం క్షేత్రయ్య శృంగారం అన్నమయ్య సంకీర్తనం క్షేత్రయ్య శృంగారం త్యాగరాజు రాగ మధువు తెలుగు సామగానమయం తేనె కన్నా తీయనిది తెలుగు భాష తేనె కన్నా తీయనిది తెలుగు భాష దేశ భాషల నాతరావు కపాలంలో ఉన్న మొత్తం వేడి దిగిపోవాలరా మొత్తం కపాలమే దిప్పేస్తానండి వద్దు వద్దు మరి బుర్రలేని జడ్జి అంటారు ఇప్పుడు ఆర్జీ నువ్వు మర్దన చేస్తుంటే ఏదో సౌండ్ వినిపిస్తుంది ఏమిట్రా మర్దన చేయి మర్దన చేయి ఆర్జీ మర్దన చేయి మర్దన చేయి మన తలేంట్రా మద్దెల సౌండ్ వస్తుంది గత జన్మలో నేను మద్దెల స్పెషలిస్ట్ ని మీ బుర్ర నా వాయిద్యం అయి ఉంటది ఆ వాసన పోక ఏడు సరే
అసలు సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో జాగ్రత్తగా ఇందాక ఇదానికి రీసౌండ్ సార్ అది అది సర్లే అది రాత్రి తాగిన దానికి పొద్దుట హ్యాంగ్ ఓవర్ ఉంది సరే ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో విన్నా ఏమిట్రా కొత్తగా ఈ వాయిద్యం మొదలు పెట్టావు ఏంటే ఉందమ్మా ఇటు నుంచి నాన్నగారు ఇటు నుంచి శ్రీదేవి ఇద్దరు కలిసి నన్ను మధ్యలో వాయించినట్టు వాయిస్తున్నారు అందుకే వాళ్ళ గోళ వినిపించకుండా ఉండటం కోసమే ఈ గోళ మొదలెట్టాను ప్రాక్టీస్ చేయరా రాజా రేపు కోర్టులో గొప్ప మధ్యల విద్వాంసుడు అని పేరు తెచ్చుకోవాలి మధ్యల విద్వాంసుడు అని కోర్టులో పేరు తెచ్చుకోవడం ఏమిటండి అవును అవును రాబాయ్ నిన్ను కోర్టుకి వెళ్ళి లాయర్ గా ప్రాక్టీస్ పెంచుకోమంటే డోళ్లు డప్పులు పట్టు కాలక్షేపం చేస్తున్నావా కోర్టులో కూడా అంతే కదా నాన్నగారు ఇటువైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఇటువైపు డిఫెన్స్ లాయర్ గారు వీరు తగదిం తగదిం అంటే వీరు తగదిం తగదిం తగంటారు అంతే కదా అంటే కోర్టు యొక్క మధ్యలో మధ్యలో కోర్టు అన్నమాట మధ్యలో తీరే మధ్యలో మొత్తం ఆపేసి చూపు అంతగా నీకు సంగీతంలో సరదా ఉంటే ఏ సితారో వేణో నేర్చుకోకుండా ఈ ఢమఢమ వాయిద్యం ఎందుకురా బాబు దీని వెనక పెద్ద కథ ఉందమ్మా అయినా సంసారంలో అడుగుపెట్టే ముందు తాళం వాయిద్యం నేర్చుకోవడం చాలా ముఖ్యం పెళ్ళాం చెప్పిందని మొగుడు తాళం మొగుడు చెప్పిందని పెళ్ళాం తాళం వేసుకుంటూ పోతేనే సంసారం సాఫీగా సాగిపోతుంది అసలు సంసారం ఒక తాళ వాయిద్య సంగీత కచేరీ భలే చెప్పావు బావా నేను కూడా కుండ కొనుక్కొని వచ్చి ఘట వాయిద్యం నేర్చుకుంటాను ఇక మొండి ఘటం నువ్వు ఏ వాయిద్యం నేర్చుకోగానే నీ సొంత డబ్బ మాత్రం వాయించుకో నేను భరించలేను శాంత శాంత ఏమిటండి అమ్మాయి శ్రీదేవి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందే మీ అన్నయ్య దాన్ని అక్కడే ప్రాక్టీస్ పెట్టుకున్నట్ట అంతేనా ఇంకేమి రాయలేదా ఇంకేమి రాయలే రామకోట అబ్బా అది కాదండి దాని బావు గురించి నేను చెప్పిన నాలుగు ముక్కలు కాక మిగిలిన ఉత్తరం అంతా రాజ్ కుమార్ గురించి రాసింది అనుక్షణం అతను ఏడిపిస్తూ అలర పెడుతుందంటే మీ కూతురే కదా అన్నట్టు మీ షష్ఠి పూర్తి విషయం మా అన్నయ్యకు ఉత్తరం రాయమన్నాను రాశారా ఓ మర్చిపోయాను ఈవేళ రేపు రాస్తాను చూడండి వచ్చి రెండు మూడు రోజులు ఉండి తీరాలని రాయండి ఆ శుభకార్యంలోనే అమ్మాయి అబ్బాయి పెళ్లి విషయం కూడా మాట్లాడేసుకుందామని మా వదినకు ముక్క రాయండి అలాగే ఆ చూడండి నేను చెప్పినట్టు రాస్తారా మళ్ళీ మర్చిపోతారా మర్చిపోతే రాత్రి తిండి తినే యోగం ఉంటది కదే అక్కడికి నేనేదో పెద్ద గయ్యాళ్ళైనట్టు మామయ్య పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీద అచ్చింతులు వేయండి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎరా రాజా ఏంటండి నామే చెల్తారు తను చెప్పింది షష్టిపూర్తి తరుపుకున్న నా దంపతుల గురించి వీళ్ళ ఏమండి ఇలా రండి మీ చెల్లాయిని మా అన్నయ్యని అభినందించి ఇవి వీళ్ళకి అందించండి ఏమో ఆ అందించే కానుకల మీద మీ కాబోయే కోడల గారిని కూడా ఓ చెయ్యి వేయమనండి నువ్వే కదూ బావా 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 ఇవాళ నా ఆనందానికి అంత లేదు చూడు ఆనందమైన దుఃఖమైన ఎక్కువైతే బ్లడ్ ప్రెషర్ ఎక్కువై బ్రెయిన్ దెబ్బతింటుంది అసలే నీకున్నది బుల్లి బ్రెయిన్ అది కాస్త డ్యామేజ్ చేసుకోకు మరి నా మాట అలా ఉంచు బావా ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు వింటే గంగమ్మలా నన్ను నెత్తి మీద పెట్టుకుని శివుళ్ళ తాండవం ఆడేస్తావు శివుళ్ళ తాండవం ఆడి కృష్ణుల డాన్స్లు వేయడం నాకు ఓపిక లేదు కానీ అసలు విషయం ఏంటి చెప్పు నంబర్ వన్ ఇవాళ మన ఊరెళ్ళే ప్రోగ్రామ్ క్యాన్సిల్ శ్రీమద్ రమణ గోవిందు ఎక్కడి బావా నువ్వు ఎక్కడ ఉన్నావు అక్కడికి మన నిశ్చితార్థం విషయం చెప్తామని వస్తే పారిపోతావా సరే ఏ టైం కన్నా నువ్వు రాకపోతావా నీ పని పట్టకపోతానా అర్ధరాత్రి సద్దుమణిగి అల్లరి పెట్టిందా చిన్నదాన ఇది వయసనుకోనా నీ పొగరనుకోనా నేనే దొరికానా తల్లే అర్ధరాత్రి సద్దుమణిగి అల్లరి పెట్టిందా
లేస్తే బయటే ఉంటాయి, నువ్వు కన్నులు మూసి నిద్రపోతే పోతాయి. నన్ను అర్ధరాత్రి సద్దుమణికి అల్లరి పెట్టిందా, అల్లరి పెట్టిందా. అర్ధరాత్రి సద్దుమణికి అల్లరి పెట్టిందా. ఏమిట్రా అబ్బాయి నీ మొండి పట్టుదల, నువ్వును శ్రీదేవిని నీతో పాటు కార్లో తీసుకెళ్లొచ్చుగా, పెద్దవాళ్ళం మాతో రైల్లో వస్తే దానికి ఏం తోస్తుంది చెప్పు. తోచకపోతే దాన్ని కూడా మన సామాన్తో పాటు లగేజ్ కంపార్ట్మెంట్ లో బుక్ చేయండి, సేఫ్ గా మన ఊళ్ళో దించుకోవచ్చు. ఏమిటి అంత లగేజ్ ఉందా? అబ్బా మీరొకరు అమ్మాయి శ్రీదేవిని కార్లో తీసుకెళ్ళడట. నీతో అమ్మాయిని తీసుకెళ్ళడానికి ఏమిటి అభ్యంతరం? వాట్ ఇస్ ది అబ్జెక్షన్? దానివల్ల నేను భరించలేండి, నేను ఇంకా ఇక్కడ ఆలస్యం చేస్తే వచ్చి నా పేగ పట్టుకుంటాను. వస్తానమ్మా. ఎందుకమ్మా ఇక్కడ దగ్గరలో ఒక టీవీ ఉంది పెంచలయ్యా. ఆ ఉంది ఉంటే మాకెందుకు? కాదు బావా, ఆ టీవీలో తెలుగుదేశంలో కల్లా బ్రహ్మాండమైన కాఫీ దొరుకుతుంది, తాగి వెళ్దాం బావా. భాగ్యనగర్ లో అంతకంటే బ్రహ్మాండమైన కాఫీ గుండికలతో చేయించి నీకు అభిషేకం చేయిస్తాను తల్లి, వెళ్దాం పద. కాదు బావా, వెళ్దాం బావా, ప్లీజ్ వెళ్దాం బావా, వెళ్దాం అంటుంటే. సరే ఏం చేస్తాం, సైతాంత బయలుదేరినప్పుడు పాటలు తప్పవు కదా. పద. థ్యాంక్ యూ. నువ్వు అట్టెళ్ళు, నేను ఇటు వెళ్తాను. అదే వద్దు, నువ్వు నాతో పట్టేరా. ఉంది జగముండి. ఈ సీన్రీ బాగుంది కదా? ఉందిలే, నా మొహాలా ఉంది. అంటే బాగుందట్టేగా. ఈవేళ గెస్ట్ హౌస్ లో అన్ని రూమ్లు ఖాళీయే సార్. కావాలా సార్? అన్ని రూములు ఎందుకో, మాకు ఒక రూమ్ చాలు. అయితే హనీమూన్ సార్? హనీమూన్ లేదు, మనీమూన్ లేదు. నోరు మీ అవును, వీడేంటి హనీమూన్ గినిమూన్ అంటున్నాడు? హనీమూన్ అంటే నన్నొక్కడిని చూసి కాదు, మన ఇద్దరిని చూసి. ఓ, మన ఇద్దరిని చూసా? అవును. కుర్రాడికి మంచి జడ్జ్మెంట్ ఉంది. అయ్యో, పెద్ద జడ్జ్ కావాల్సిన వీడు. వీడు వాళ్ళకుని చూస్తుంటే నువ్వేదో పరిచయం అయినట్టు మాట్లాడుతున్నాడు. ఇంతకు ముందు నువ్వు ఇక్కడ? అదే, ఒక రెండు సార్లు వచ్చాను, అప్పుడు చూశాడు. ఎలా ఒక రెండు సార్లు వచ్చాను సింగిల్ గా. ఆడవాళ్ళతోనా మగాళ్ళతోనా? ఆడవాళ్ళతోనా? ఆడవాళ్ళతో ఏంటో, మగాళ్ళతోనే. ఎరా మగాళ్ళతోనేగా. బాబుని పేరేంటి? ఇప్పుడు చిన్నవాడిని కనుక రాము అండి, పెద్దయాక శ్రీకృష్ణుడు. కాదు,
మిస్టర్ శ్రీరామచంద్రమూర్తి అని మార్చుకుంటాను. శ్రీరామచంద్రమూర్తి ఏమండి ఒక రూపాయి ఇవ్వండి. దేని బాబు? ఓ మంచి కబురు చెప్తాను. ఇటువండి. ఏయ్ కొంప ముసురా నాయన. ఏమండి మీరు చాలా అందంగా ఉన్నారండి. ఉండండి కాఫీ చెప్తాను. ఆ కుర్రాడు ఎంత తీయటి కబుర్లు మాట్లాడాడు. ఆ తీయటి కబుర్లు ఆ కుర్రాడివి కావు. నువ్వు ఇచ్చావు రూపాయి దారివి. సర్లే ఆ కుర్రాడికి రూపాయి ఇచ్చాను. నీకు నా ప్రాణాలే ఇస్తాను ఆ మాట చెప్పు. ఏ మాట? నేను అందంగా ఉన్నానన్న మాట. నాకు అబద్ధాలు చెప్పే అలవాటు లేదు. అబ్బా పెద్ద సత్య హరిచంద్రుడు బయలుదేరాడు. ఏంటో ఏంటో దారుణం తన మద్దతు జరిగిందా? అంతకంటే గౌరవం అక్కడ చూడు. దేవి రాజ్కుమార్ ఎవరా దేవి? ఆ రాజ్కుమార్ నేనైతేగా ఆ దేవి ఎవరో తెలియటానికి. అయినా పది జంటలో వచ్చిపోయే చోటు ఏజెంట్ రాసుకున్నారు మనకేం తెలుస్తుంది? ఎవరు రాసినా సరే రాజ్కుమార్ పక్కన శ్రీదేవి ఉండాలి. మరో పేరు ఉండకూడదు. మేము ఎవరని చెప్పినా వినిపించుకో కానీ ఆ దేవికి ముందు శ్రీ రాసుకో సరిపోతుంది. ఈ వంక రాత నథింగ్ డూయింగ్ మరొక రాత నాకు అక్కర్లేదు. నా రాత నాదే. అంతేలే నీ రాత నీది కాక నాదవుతుందా? శ్రీదేవి ఈ రాజ్కుమార్ ముందు శ్రీదేవే ఉండాలి. సర్లే ఏది న్యాయం ఏది అన్యాయం? నమస్తే మాస్టర్. నమస్తే. ఏమబ్బా మధ్యలో పిల్లకాయా కనపడటం లేదే? మధ్యలో వచ్చేసింది కదా అని రావటం నిలిపేస్తివా? లేదు మాస్టర్ జీ, వేరే పనిలో కూడా రాలేకపోయాను. దేవిని అమ్మాయి డాన్స్ నేర్చుకుంటాం చూశారు, ఆ అమ్మాయి రావట్లేదా అండి? దేవే దేవి, అలాంటి పిల్లకాయి నా స్కూల్కి రాకపోవటమే మంచిదబ్బా. ఏమిటండి మీరు అనేది? ఆ పిల్లకాయని ఎవరు కళ్యాణం ఆడుతురో గానీ వాడి సమాచారం గోవిందా గోవిందా మాస్టరు. అదాడాడాడా అది రొంబ మోసమాన పొన్ను. బాయ్స్ తో తిరుగును, సినిమాలకి సెకండ్ షోకి పోవును, లాడ్జింగ్లు కూడా పోవును. ఒకరితో పోతే పర్వాలేదే, ఈరోజు నాతో పోవును, రేపు నీతో పోవును. దేవతలంటే నా దేవుని గురించి అంత నీచంగా మాట్లాడతావా? గురివ్వి కాస్త కూస్త కళాకారుడు అన్న గౌరవభావంతో నేను వదిలేస్తున్నాను. లేకపోతే నీ తలదీసి నీ ప్రాణం తీసుకుంటేవాడి. ఆ పిల్లకాయి దేవత దేవత. హలో దేవి, నేను రాజకుమార్ని. ఏమిటి రాజుది, వేళా పాడా లేకుండా ఫోన్ చేసి ఇలా విసిగించడం ఏమిటి? నేను ఫోన్ చేస్తే నీకు విసుగు కలుగుతుందా? ఎవరైనా సరే సమయం సందర్భం లేకుండా ఫోన్ చేయడం నాకు నచ్చదు. ఎందుకు ఇలా మారిపోయావు? నేనేం తప్పు చేశాను? నా కోసం ఎదురు చూస్తూ నేను కనిపిస్తే ఆనందంతో పొంగిపోయావు నువ్వు. నేను ఇంటికి వచ్చినా ఎందుకు లేవనిపించావు? ఆ తర్వాత కాసేపట్లోనే ఎవరితోనే కలిసి ఎక్కడికి వెళ్ళావు? ఎందుకు వెళ్ళావు? ప్లీజ్ దేవి దేవి. అంటే నా మీద డిటెక్షన్ చేస్తున్నావా? మిస్టర్ రాజ్కుమార్, నేను నా ఇష్టం వచ్చిన వాళ్ళతో నాకిష్టం వచ్చిన చోటికి వెళతాను. ఓడవడానికి నువ్వెవరు? దేవి దేవి, రాత్రి వేళ ఇలా ఫోన్ చేసి మాట్లాడడం మర్యాద కాదు. ఏవైనా ఉంటే మరోసారి మాట్లాడుకుందాం. గుడ్ నైట్. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నిజాన్ని తెలుసుకోవడానికి. దేని గురించి? నీలో వచ్చిన మార్పును గురించి. మార్పు అనేది మనిషికి సహజం. రాయి రప్ప బండా కొండా మారకపోవచ్చు కానీ మనిషి అన్నాక కాలాన్ని బట్టి మారుతూనే ఉంటాడు. ఆహా, చాలా గొప్ప విషయాలు తెలుసుకున్నావే.
మనం తెలుసుకోవాలని అనుకోకపోయినా జీవితం కొన్నింటిని తెలియజేస్తుంది. ఇన్ని మాటలు ఎందుకు? నువ్వు నన్ను ప్రేమించలేదా? నాకు మనసు ఇవ్వలేదా? చెప్పు. నిజం చెప్పమంటావా? మనసు గురించి నాకేమీ తెలియదు, ప్రేమ గురించి మాత్రం విన్నాను. ప్రేమించడంలో ఒక థ్రిల్ ఉంటుందని విని అదేమిటో తెలుసుకోవాలని నిన్ను ప్రేమించాను. దట్స్ ఆల్. ఇప్పుడు ఆ ప్రేమ ఏమైంది? రాత్రి వేళ వచ్చే వెన్నెల ఏమైపోయింది అని ఉదయం అడిగితే ఏం చెబుతాం? పోయింది అంటాం అంతే. అంటే ఎన్నాళ్ళు నువ్వు నా మీద చూపించిన ప్రేమ, ఆప్యాయత, అనురాగం అంతా అంతా అబద్ధం అన్నమాట. చూడు రాజ్, జీవితం ఓ రైలు ప్రయాణం. రైల్లో కలుసుకున్న ఏ ఇద్దరు శాశ్వతంగా కలిసి ఉంటారు. ఉన్నంతసేపు స్నేహంగా మాట్లాడుకున్నా, అభిమానంగా నవ్వుకున్నా, ఎక్కడో అక్కడ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయే తీరుతారు. కానీ బ్రతుకంతా మనం కలిసి ఉంటామని, కలిసి నడుస్తామని నేను నమ్మాను. అది నా తప్పు కాదు. చూడండి, నేనేదో మీ సొంతం అన్నట్టు, నా మీద హక్కు అధికారాలు మీ అన్నట్టు మాట్లాడకండి. ఎప్పుడైనా కలిసి తిరుగుదామంటే అభ్యంతరం లేదు, నవ్వుతూ మాట్లాడుకుందామంటే అందుకంటే లేదు. ఆ శేఖర్ నా మీద ఇష్టం అంటాడు, అతనితో సినిమాకు వెళ్తున్నాను. ఆ సితార్ పేరు గోపాల్, నేనంటే లైక్ చేస్తాడు, అతనితో షికార్లకు వెళ్తున్నాను. అలాగే మీకు నా మీద మోజుందనుకోండి, సరదాగా కలిసి తిరుగుదాం. నా ఇష్టం వచ్చిన మనిషితో నా ఇష్టం వచ్చిన చోటికి వెళతాను. అది కాదనే అధికారం మీకే కాదు, ఇంకెవరికీ లేదు. అండర్స్టాండ్? గవర్నమెంట్ వారు శ్రీదేవిని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా అపాయింట్ చేసినందుకు. చేతి దండ నోటు మాటతోనే సరిపెట్టేస్తావా? స్పెషల్ ప్రెజెంటేషన్ ఏమైనా ఇస్తావా? ఇంతకన్నా ఇంకేం కావాలమ్మా? తల్లిదండ్రులు ఇద్దరిని సాక్షులుగా పెట్టి నీ మెళ్ళలో దండ వేశాడు అంటే ఏమిటి దాని అర్థం? తనకు తానే నీ కానుకగా సమర్పించేసుకున్నాడు అన్నమాట. తొందరలోనే మంచి ముహూర్తాలు చూసి మీ ఇద్దరికి బారసాలు జరిపించేస్తాను. బారసాలు కాదండి, కళ్యాణ మహోత్సవం. ఎందుకురా తాతారావు అలా కాకిలా అరుస్తావు? నాకేమన్నా చెవుడు అనుకున్నావా? నాకు అదే కళ్యాణ మహోత్సవం జరిపించేస్తాను. నాన్న, నా పెళ్లి గురించి తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవచ్చు? అయ్యో అయ్యో, అవేం మాటలు రా నాయన. నేను చిన్నప్పుడే మా అన్నయ్యకి మాట కూడా ఇచ్చేశాను. ఏమండి అమ్మా, తల్లిదండ్రుల మాట నిలబెట్టాల్సిన బాధ్యత నాకుంది, కానీ పెళ్లి నా స్వవేశం. శ్రీదేవి, ఐఎమ్ సారీ, నేను ఎప్పుడు ఆ దృష్టితో చూడలేదు. నా మేనగోళ్ళగాని చూశాను తప్ప నా పక్కన పెళ్లి కూతురుగా ఎప్పుడూ ఊహించుకోలేదు. నువ్వు పబ్లిక్ ప్రాసిక్యూటర్వి, నన్ను అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. ఐ వెరీ సారీ. ఏమండి,
అబ్బాయి ఆర్గ్యుమెంట్ బానే ఉందనుకుంటాను అన్నపూర్ణ పెళ్ళి అనేది మనసుకు సంబంధించిన విషయం సాక్ష్యాధారాలతో తీర్పు చెప్పడానికి ఇది కోర్టు కేసు కాదు ఎక్కడికమ్మా మా ఊరు ఎందుకమ్మా ఇష్టం లేని పెళ్ళి ఇద్దరికి మంచిది కాదు మావయ్య ఇప్పటికైనా బావ మనసు తెలిసింది మనకు బావ చేత నా మెళ్ళు దండ వేయించుకోగలిగాను కానీ బావ మెళ్ళు నేను దండ వేయలేకపోయాను నీ ఇలాంటి పిల్లను కోడలుగా చేసుకునే అదృష్టం మాకుండాలమ్మా వాడు పెళ్లి చేసుకోనంత మాత్రాన మన బంధం తెగిపోదు కదమ్మా అత్తయ్య ముందు లోపలికి పద కొద్ది రోజులు మా ఇంట్లో ఉండాలనిపిస్తుంది అత్తయ్య వెళ్తాను వెళ్ళి వస్తాను అనమ్మా అదేమిటే అమ్మాయి ఉత్తర ముక్కైనా రాయకుండా ఊడిపడ్డావు నా ఇంటికి నేను రావడానికి ఉత్తర ముక్కలు రాయాలా ఆ సరే గాని ఒక్కదానివే వచ్చామే నీ బావ రాలేదు తనేవి నా నీడ కాదుగా నా వెంటపడి రావడానికి ఇంతకీ మీ అత్తయ్య మామయ్య ఏమన్నా చెప్పి పంపించారా చాలా చెప్పి పంపించారు పందిరి వేయించమన్నారు బాయి చాలు మాట్లాడమన్నారు పెళ్లి వంటలు తయారు చేయించమన్నారు వచ్చి పెళ్లి జరిపించి తిరిగి వెళ్తారట హలో రాజకుమార్ హియా మీరెవరు నేనెవరైతే నేను ఆనంద్ ఆటోమొబైల్స్ కేసు టేకప్ చేశారా అవును మీరు ఆ కేసును వదులుకుంటే మంచిది ఎవడరా నువ్వు చెప్పినట్టు వింటే మీ శ్రేయోభిలాషిని వినకపోతే నీ పాలిట యమని Oh
హలో అవును నేనే చింటి బాబుకి యాక్సిడెంట్ అయిందా డాక్టర్ గారు మా అబ్బాయికి నథింగ్ టు వరీ గండం గడిచిపోయింది అతని గ్రూప్ బ్లడ్ మా బ్లడ్ బ్యాంక్ లో గానీ మీ ఎవరి దగ్గర గానీ లేకపోవడంతో కొంచెం గాబరాపడ్డాను ఆ ఒక స్టేజ్లో అయితే అతని ప్రాణానికే ముప్పు అనుకున్నాను కానీ దేవుని దయవల్ల ఆఖరి క్షణంలో ఆ ప్రమాదం తప్పిపోయింది నథింగ్ టు వరీ నథింగ్ టు వరీ నా సంగతి అలా ఉంచి ముందు హాస్పిటల్ డ్యూటీ నుంచి ఈ నర్సమ్ డిశ్చార్జ్ చేయించండి ఏంటి ఏంటి వీడు అంటున్నది ఏం లేదు మావయ్య నా ఒళ్ళు కాస్త వేడిగా ఉండడంతో గాబరపడిపోయాడు బావా వేడి ఎక్కడుందిరా ఒళ్ళు చల్లగా మంచులా ఉంటాను నా ఒళ్ళు కాదు నాన్న శ్రీదేవి ఒళ్ళు ఓ అయ్యయ్యో ఉత్త వేడేమిట్రా నుదురు నిప్పులు కుంపట్లా మండిపోతుంటాను అమ్మాయిని డాక్టర్ దగ్గర తీసుకెళ్లి ఇంజెక్షన్ ఇప్పిస్తాను రేపు వచ్చి నేను తీసుకెళ్తాను రామ్మా ఇవ్వండి టాబ్లెట్స్ నాకేం పర్వాలేదు ఐఎమ్ ఆల్ రైట్ అది కాదండి అవునండి మిమ్మల్ని రక్షించుకోవడం కోసం రెండు బాటిల్స్ రక్తం ఇచ్చారు శ్రీదేవి నా కోసం రక్తం దానం చేసిందా అవునండి అందుకే అమ్మగారు అంత నీరసంగా ఉన్నారు ఈ టాబ్లెట్స్ ఆమె కోసమే రాత్రింపగళ్ళు నువ్వు ఒక్కటివే వాడి దగ్గర కాపలా ఉంటే నీ ఆరోగ్యం చెడుతుందని నేను ఎన్నోసార్లు చెప్పాను నీ మొండితనం నీదే గాని నా మాట వినిపించుకున్నావా ఇప్పుడు చూడు జ్వరం ఎలా ముంచుకొచ్చిందో ఉండు కాసిని బార్లీ కాచి తెస్తాను అన్నపూర్ణ అబ్బాయి వచ్చేశాడు వచ్చావా బాబు ఇన్నాళ్ళు నువ్వు లేని ఈ ఇల్లు దీపం లేని కొంపలా ఉంది నువ్వు వచ్చావు మళ్ళీ ఈ ఇంటికి మా కంటికి వెలుగు వచ్చింది అమ్మా శ్రీదేవి జ్వరం తగ్గిందా జ్వరం ఏమి తగ్గలేదు బాబు ఎంత చెప్పినా వినకుండా గుడికి వెళ్ళింది గుడికి ఏ వర్షంలో నువ్వు పూర్తిగా కోలుకొని ఇంటికి వచ్చిన రోజున గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తానని ఆ స్వామికి మొక్కుకుందిట పిచ్చి పిల్ల రాజా ఎక్కడికి రా Thank you.
అవే మాటలు బావా, మనకున్నది ఇచ్చి మరో మనిషిని రక్షించుకోవడంలో గొప్పే ఉంది. శ్రీదేవి, అంత కాలివానలో జ్వరంతో ఉన్న నువ్వు ఎందుకు అలా ప్రదక్షిణలు చేశావు? నా ఆనందం కోసం. ప్రదక్షిణలు చేయడం నీకు ఆనందమా? నా బావ ఆరోగ్యమే నాకు ఆనందం. అల్లరిగా చిలిపిగా గొడవ చేసే నీలో ఎంత గొప్ప మనసు ఉంటుందని తెలుసుకోలే పరిస్థితి. ఏ ఆడదాని మనసు, ఏ మగాడు పూర్తిగా తెలుసుకోలేడు బావా ఏనాడు. కానీ ఈనాడు నేను తెలుసుకోగలిగాను. శ్రీదేవి, ఒక్క మాట అడిగినా అడుగు బావా. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఒకప్పుడు ఈ మాట అడిగి ఉంటే ఎందుకు చేసుకోను? నేను కాక నిన్ను ఎవరు చేసుకుంటారని దెబ్బలాడేదాన్ని. కానీ ఇప్పుడు అలా చేయలేను. ఎందుకో తెలుసా? నీకోసం తపన పడ్డ నాకు ఏదో ఉపకారం చేయాలని అలా అడుగుతున్నావు. రాత్రి పౌలు కష్టపడ్డాను కనుక సానుభూతితో అలా అడుగుతున్నావు. నాకు కావాల్సింది జాలి, కరుణ, కనికరం కాదు బావా, ప్రేమ, అనురాగం, మనసులో చోటు. అవి లేనప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. ఒక్కవేళ చేసుకున్నా కలిసి బ్రతకలేను. ఇప్పుడు నువ్వు ఆ మాట అన్నావంటే నేను బ్రతకలేను. శ్రీదేవి, ఇప్పుడు నా గుండెలో ఉన్నది నీ మీద అనురాగం, ఇప్పుడు నా అణువణువులో ఉన్నది నీ మీద ప్రేమ, ఇప్పుడు నా మనసులో చోటు ఉన్నది నీ ఒక్కదానికే. నీ ఒక్కదానికే శ్రీదేవి. శ్రీదేవి, నన్ను పెళ్లి చేసుకుంటావా? కాదు, మనం పెళ్లి చేసుకుని తీరాలి. పతి కాగలనని ఆనాడు. ఆనాడు ఎవరు అనుకోనిది, ఈనాడు మనకు నిజమైనది. ఆ రామాయణం మన జీవన పారాయణం. రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు. ధనుసైనది తొలి చూపుల వశమైనది, వలపు స్వయంవరమైనప్పుడు గెలువనిది ఏది? ఒక బాణము ఒక భార్యన్నది,
చుక్కవు నీవే చుక్కాని వినీవే తుదిదాకా నీవే మరు జన్మకు నీవే లేదు జానకి పతి కాగలనని ఆనాడు మణిహారం మన మమకారం ప్రతిరోజు ఒక శ్రీకారం పరవశ శృంగారం గతమంతే నీవే కథకానిది నీవే కలలన్నీ నావే కలకాలం నీవే రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు ఆనాడు ఎవరు అనుకోనిది ఏనాడు మనకు నిజమైనది అదే మీరు రాత్రి ఏదో జడ్జిమెంట్ డిక్టేట్ చేశారట కదా అది రాసుకోవాలి అందుకే ఇప్పుడు డ్రింక్ కూడా మానేశాయని చెప్పాడు అలా అన్నాడా అయితే ఇంకేముంది బయటకు వెళ్ళి ఫుల్ గా పుచ్చేసుకుని ఉంటాడు ఏ అవుట్డోర్ లోనూ పడిపోయి ఉంటాడు పద జడ్జిమెంట్ చెప్పలేదా నా మొహం వెతుకుదాం పద తెగ తాగి ఏమో పిచ్చి చేష్టలు చేస్తున్నాడు ఒకవేళ పడిపోయిందే అనుకో కింద ఇల్లు లేవు మనుషులు లేరు కదా ఏమి నష్టం పడిపోతే పర్లేదండి రోడ్డు మీద పరిగెత్తం మొదలెడితే ఎంత జన నష్టం అండి ఏం పడిపోదు వదిలిపెట్టు పడిపోద్దండి బాబు మీకు తెలీదు మేం పట్టుకుంటాం వదిలిపెట్టరా ఎవరు మీ ఇద్దరు మీరు పైలేమోలేరు పర్వతాలు ఏమవుతారండి మేమిద్దరమే కాదు ఇంకా చాలా మంది ఉన్నాం మేము కాస్తాం తప్పు కూడా అది కాకపోయినా రాత్రి తాగను అని బాబు దగ్గర ఒట్టేశావా మరి ఒట్టే సిదేం కథ పనిరా చూడండి గోపాల గారు మీ అమ్మాయి మీనాక్షికి భర్త నుంచి విడాకులు ఇప్పించాలరా అంతేగా అవునండి మన సాంప్రదాయం ప్రకారం పెళ్లి అనేది పవిత్రమైన బంధం కాపురం అనేది ఒక అందమైన అనుబంధం ఆలుమగల మధ్య కలతలు రావచ్చు కల్లోలాలు రావచ్చు కారు మేఘాల్లో ఇవాళ ఉండొచ్చు రేపు పోవచ్చు కానీ అవే శాశ్వతం అనుకుని సంసారం నుంచి దూరంగా పారిపోతే ఎక్కువగా నష్టపోయేది ఆడదే అలా అని భర్త ఏం చేసినా సచ్చినట్టు పడి ఉండాల్సిన కర్మ భార్యకు లేదుగా అది కర్మ ఎందుకు అనుకోవాలి మంగళసూత్రానికి ఇచ్చే గౌరవం అనుకోవచ్చు పశువుకు తాడు కట్టి దాన్ని కొట్టి హింసించే అధికారం దాన్ని కొన్నవాడుకుండొచ్చు అలా అని పశువుకులాగే ఆడదాని మెళ్ళలో పశువు తాడు కట్టాం కనుక వాడిష్టం వచ్చినట్టు ఆమెను హింసిస్తే భరించి పడుండడానికి ఆడది పశువు కాదు మనిషి అయితే ఇప్పుడు ఏమంటావా కారణం చిన్నదైనా పెద్దైనా భార్య భర్త నుంచి విడిపోవటమే ఉత్తమం అంటాం భర్తకు బుద్ధి రావాలంటే ఆత్మాభిమానం గల ఏ ఆడదైనా విడిపోవడమే మంచిది అందుకే చట్టంలో విడాకులకు అవకాశం ఇవ్వబడింది
ఆడదానికి మొగాడితో పాటు సమాన ప్రతిపత్తి కావాలి. మా ఆవిడ మాట విన్నారు, నేను చెప్పినంత విన్నారు. ఇంటికి వెళ్ళి మీరు మీ అమ్మాయి మరోసారి ఆలోచించుకోండి. విడిపోవడం మీ నిర్ణయం అయితే మళ్ళీ వచ్చి కలవండి. అలాగేనండి, వస్తాం. వస్తానండి. నమస్తే. వస్తానండి. కేసుల కోసం లాయర్ తాపత్రయపడటంలో తప్పులేదు, కానీ పనిగట్టుకున్న కుటుంబాలను విడదట్టని ప్రయత్నిస్తే మాత్రం పాపం చుట్టుకుంటుంది. విడగొట్టేది లాయర్ కాదండి, మగవాడి ప్రవర్తన. ఏ ఆడది ఓర్పుకు మారిపోయారన్నారుగా, ఓపిక పట్టి సర్దుకోవచ్చుగా. ఈనాటి ఆడది సర్దుపోయే పాతకాలపు ఆడది కాదు, తప్పుడు మొగుడికి బుద్ధి చెప్పే కొత్త తరహా ఆడది. చిన్నమ్మాయి గారు చెప్పింది చాలా కరెక్ట్ అబ్బాయి గారు. మొగుడికి బుద్ధి చెప్పడానికి కొట్టడం తిట్టడం కాదు, అవసరం అయితే మర్ద చేసేస్తుంది ఆడది. అదేంటండి నా పాయింట్ కదండి, ఇదిగో పేపర్ పాయింట్. తాతారావు చెప్పింది కరెక్టేనండి. ఎవరో మహాతల్లి మొగుడిని చంపిందట, కానీ ఇది మాత్రం ఘోరం అండి. అతనితో పడకపోతే విడాకులు తీసుకుని ఆడొచ్చుగా. దారుణంగా ఒక నిండు ప్రాణాలు తీయటం దేనికి? ఇది ఆడది కాదు, రాక్షసి. ఎవరో బ్రహ్మరాక్షసి, ఎవరో దేవట. ఈ ఊరు జైల్లోనే పడేశారు. ఏమండి ఏమండో శ్రీవారు, అవతలు బోయిన వడ్డించేశాను. పేపర్ పట్టు కూర్చున్నారే, అదేమన్నా మీకు తెలుసా? ఏం లేదు, ఏదో డీటెయిల్స్ చూద్దామని పద ఫోన్ చేద్దాం. నేనెవరో నీకు గుర్తున్నానా? మన మధ్యన మర్చిపోయేటంత కాలం కదిలిపోలేదుగా. గుర్తున్నందుకు చాలా సంతోషం, కానీ నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను నీకు తెలుసా? ఎవరి జీవితంలోకి ఎవరు ఎందుకు ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియదు. చాలా పెద్ద మాటలు నేర్చుకున్నావే. జీవితం తను తిరిగే మలుపులతో మనిషికి ఎన్నో మాటలు నేర్పుతుంది. కానీ నీకు వచ్చిన మాటలు, నువ్వు చేసిన చేతలో ఈ ఆడలోనికి జీవితం నేర్పదు, నేర్పకూడదు. అంటే అవి అంత దారుణమైనవంటావా? అని నేనంటే నువ్వు కాదనగలవా? ప్రస్తుతం ఏది అనలేని స్థితిలో ఉన్నాను. కానీ నిన్ను నేను ఏమైనా అనగలిగే స్థితిలో ఉన్నాను. అందుకే వచ్చావా? అవును, నీలాంటి ఆడదాన్ని ఆ దేవుడు ఎలా సృష్టించాడా అన్న ఆలోచనతో వచ్చాను. ఆ దేవుడు సృష్టించిన నీలాంటి ఆడదాన్ని మరొకసారి చూసిపోదామని వచ్చాను. చూసావుగా. ఇక వెళ్ళిపోమంటావా? వెళతాం, కానీ వెళ్లే ముందు నా గుండెలోంచి తూసుకొస్తున్న కొన్ని నిజాలనితో చెప్పి వెళతాను. నువ్వు మనిషివి కాదు, రాక్షసివి. ఒకప్పుడు ప్రేమ పేరుతో నువ్వు నాతో నాటకమాడావు, తేలిక తెగతింపులు చేసుకుని పారిపోయావు. ఆ తర్వాత ఎవరిని పెళ్లి చేసుకున్నావు, వాడి ప్రాణాలు కూడా తీశావు. వాడదంటే ప్రేమ కరుణ జాలికి మారిపోయారని అనుకున్నాను, కానీ అది నీ విషయంలో నిజం కాదని పచ్చబద్ధమే రుజువు చేశావు. ఆనాడు నువ్వు నన్ను కాదని రోజున కూడా నేను బాధపడ్డాను, కానీ నేను ద్వేషించలేదు. కానీ ఈనాడు నేను ద్వేషించడానికి కూడా నా మనసు అంగీకరించలేదు. నువ్వంటే నాకు అసహ్యం వేస్తోంది. నేనే జడ్జినైతే నీలాంటి స్త్రీకి లోకంలో చోటు లేదని ఉండకూడదని ఒక్క కలం పొడితో శాశ్వతమైన శిక్ష విధించేవాడిని. నువ్వు జడ్జి అయి ఉంటే నేను చాలా అదృష్టవంతురాలు అయి ఉండేదాన్ని. రేపు జడ్జిగా ఉండే పెద్ద మనిషి నీలాంటి మనసున్నవాడే కావాలని భగవంతుడి కోరుకుంటున్నాను. ఆగు బాబు, నేనెవరో ఇంతవరకు నీకు తెలియదు, నువ్వెవరో నేను ఇప్పుడే తెలుసుకున్నాను బాబు. ఎవరు మీరు? నేనెవరో చెప్తే నా మాట నువ్వు వినిపించుకోకుండా కోపంతో వెళ్ళిపోతావేమో. నే చెప్పేదంతా వింటానని ముందు నాకు మాట ఇవ్వాలి. అలాగే చెప్పండి. ఇప్పుడు లోపల నువ్వు దూషించిన ఆ దురదృష్టవంతురాలి తండ్రిని. దేవి తండ్రే మీరు. అవును బాబు, ఒకప్పుడు ఆమెను మనసారా ప్రేమించిన వాడివి నువ్వేనని నాకిప్పుడే తెలిసింది. నీకు తెలియని కొన్ని నిజాలు నువ్వు తెలుసుకోవాలి. ఇంకా నాకు తెలియని నిజాలే ఉంటాయి. నా బిడ్డ హంతకురాలు కావచ్చు, కానీ అది ప్రేమించిన వాడిని మోసం చేసే దుర్మార్గురాలు కాదు. ప్రేమించిన మనిషిగా అది నీకు తెలియాలి. ఏమిటి మీరనేది బాబు? ఆమె నిన్ను మనసారా ప్రేమించిన తర్వాత ఒకనాడు ఏమైందో తెలుసా? బహుశా ఆనాడు నువ్వు ఊళ్ళో లేవనుకుంటాను. డాన్స్ స్కూల్లో తన పాఠాలు ముగించుకుని ఈరోజుకి పండే, రేపు రండి, ముందు నమస్కారం పెట్టి పూడ్చుకోండి. మీరు కూడా పెట్టి పూడ్చుకోండి. శీఘ్రమే ధిత్తై ధిత్తై ప్రాతిరష్టు. దేవి
అమ్మా దేవి దేవి నిద్ర మాత్రలు దేవి ఎంత పని చేసావమ్మా ఏమండి ఏమండి ఏమిటి లక్ష్మి ఏమైంది చూడండి చేసాడు నిద్ర మాత్రలు మింగేసింది అమ్మా దేవి ఏమండి ముందు డాక్టర్ని తీసుకురండి అలాగే అమ్మా దేవి ప్రాణానికేం పర్వాలేదు సాయంకాలానికల్లా కోలుకుంటుంది అమ్మా దేవి ఎందుకమ్మా అంత దారుణానికి తెగించావు నీకేం తక్కువైందమ్మా నిన్ను ఎవరేం చేశారమ్మా అమ్మా నన్నేమీ అడగొద్దు చావబోయే నన్ను బ్రతికించారు కానీ బ్రతికున్న నేను చచ్చిన దానితో సమానం అమ్మా అందుకే నన్నేమీ అడగండి అమ్మా అవేం మాటలమ్మా కళకళలాడుతూ తిరగవలసిన నువ్వు ఇలాగుంటే ఎలాగమ్మా అసలు ఏం జరిగింది నన్నేమీ అడగొద్దన్నాను సరేనమ్మా కానీ ఒక్క మాట అడుగుతాను నీ ప్రాణం తీసుకుని కన్న తల్లినైనా నాకు కడుపు కోత మిగల్చడానికి మళ్ళీ ప్రయత్నం చేయకమ్మా అలాగని మాట ఇవ్వు అలాగేనమ్మా అలాగే డాన్స్ స్కూల్ పేరుతో పెళ్లి కావాల్సిన ఆడపిల్లల బ్రతుకులతో ఆటలాడతావట్రా నిన్ను ఈ క్షణంలోనే చంపేసి నేను జైలుకు పోగలనరా కానీ నా బిడ్డ గురించి ఆలోచించి ఆ పని మానేస్తున్నానరా మర్యాదగా నా బిడ్డ మెడలో తాళి కట్టాలి లేకపోతే నిన్ను కుక్కను కాల్చినట్టు కాల్చి పారేస్తాను ఏమంటావురా సరే సార్ సరే ఇప్పుడు అర్థమైందా బాబు మా బిడ్డ నీ నుంచి ఎందుకు దూరమైందో పాడైన తను నమ్ముకున్న దైవం లాంటి నీకు పూజకు పనికిరాని పుష్పాన్నని తెలుసుకుంది ఆ నిజం నీకు తెలిస్తే నువ్వు ఆమెను తప్పనిసరిగా ఆదుకుంటావని తెలుసు అర్హత లేని తను నీ బ్రతుకులోకి అడుగు పెట్టకూడదనుకున్నది లోపల బాధను దాచుకొని పైకి నీ ఎడల నిర్లక్ష్యాన్ని నటించి నీచే ద్వేషింపబడి నిన్ను దూరం చేసుకుంది బాబు అంత పవిత్రమైన దేవతను నేను దారుణంగా దూషించింది ఆమెకు ఏ రకంగా క్షమాపణ చెప్పుకుంటే నా పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది ప్రాయశ్చిత్తం కలుగుతుంది పేరున్న లాయర్ నిజాన్ని రుజువు చేసి ఆమెను నిర్దోషిగా నిరూపిస్తే చాలు అంటే దేవి నిర్దోషిని నువ్వు కూడా నమ్మలేవా బాబు ఒకప్పుడు ఆమెను ప్రేమించావు పువ్వును తెంచడానికే బాధపడిపోయే నా బిడ్డ ఇంత దారుణమైన హత్యను చేసిందంటే నమ్ముతావు బాబు ఒక కన్న తండ్రిగా కాదు దాన్ని అర్థం చేసుకున్న మనిషిగా చెప్తున్నాను అది ఖచ్చితంగా నిర్దోషి దేవి గురించి శ్రీదేవికి చెప్పాలి ఆమెకు నాకు మధ్య ఉన్న కథను గురించి పూర్తిగా చెప్పేయాలి రాజా రాజా వద్దు రాజా మీరు లేకుండా నేను బ్రతకలేను రాజా వద్దు రాజా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోకు రాజా మీరు లేకుండా మీరు లేకుండా నేను బ్రతకలేను నేను బ్రతకలేను శ్రీదేవి 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 ఏమిటి ఏం జరిగింది ఏం లేదు మీరు మీరు మరో అమ్మాయిని ప్రేమించారట అమ్మాయి కనిపించుకొని నన్ను వదిలిపెట్టి దాంతో పారిపోతున్నారట ఇచ్చిదా పెళ్ళాడిన దానికోసం ప్రేమించిందని వదులుకుంటారు కానీ ప్రేమించిన దానికోసం పెళ్ళాడిన దాన్ని వదులుకుంటారా చదువుకున్న దానివి మనో నిబ్బరం ఉన్న దానివి కలకెంత కంగారు పడతా కంగారు కాదండి కల్లోనైనా సరే
మీరు మరో అమ్మాయిని ప్రేమించరు. నాకుండా తట్టుకోదండి, తట్టుకోదు. ఈ కేసులో దేవి అనబడే ముద్దాయిని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రశ్నించవచ్చు. థ్యాంక్ యూ ఆనర్. అగ్నిసాక్షిగా పెళ్లాడిన నీ భర్తను నువ్వే హత్య చేసావు కదూ? అవును. నీ అంతటా నువ్వే పోలీస్ స్టేషన్ లో నిజం చెప్పావు కదూ? నీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గర కూడా హత్య చేశానని ఒప్పుకున్నావు కదూ? అవును. యువర్ ఆనర్, దేవి అని పేరుగల ఈ ముద్దాయి కట్టుకున్న భర్తనే కసాయి గుండెతో దారుణంగా హత్య చేసి నదురు బెదురు బాధ భయం లేకుండా నిజం ఒప్పుకున్నాక వాదనలు ప్రతి వాదనలు అనవసరం. అయినా ఆమె తరఫున వాదించడానికి ఇంగిత జ్ఞానం ఉన్న ఏ లాయర్ ముందుకు రాడు. నేరం అంగీకరించిన తర్వాత వాద ప్రతివాదాలతో పని లేదన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అజ్ఞానాన్ని ఎదుర్కోవడానికి పెద్ద జ్ఞానం అక్కర్లేదు. ముద్దాయి తరఫున వాదించడానికి నేనున్నాను. హఠాత్తుగా డిఫెన్స్ గా మారిన గౌరవనీయులైన లాయర్ రాజ్ కుమార్ గారికి ఆవేశం తప్ప ఆలోచన లేదనుకుంటాను. ఆలోచనే కాదు, న్యాయాన్ని నిలపాలనే ఆశయంతో వచ్చానని సదర గౌరవనీయులు ప్రతిభా సంపన్నులైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు గ్రహించాలి ప్లీజ్. యువరానర్, నేను నేరం చేయలేదు చేయలేదు అనే వ్యక్తి విషయంలో మనం వాదోపవాదాలు చేసి నిజాన్ని బయటకు లాగడానికి ఎలా ప్రయత్నం చేస్తామో, అలాగే నేను నేరం చేశానో చేశాననే వ్యక్తి విషయంలో కూడా ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చవలసిన బాధ్యత పవిత్రమైన న్యాయస్థానానికి ఉందని మనవి చేస్తున్నాను. ఆ అవకాశం నాకు ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువరానర్. కోర్ట్ అడ్జర్న్ ఫర్ టుమారో. యువర్ ఆనర్, ప్రాసిక్యూషన్ మొదటి సాక్షిగా చింత చిగురు మంగమ్మని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. చింత చిగురు మంగమ్మ, చింత చిగురు మంగమ్మ. అయ్యో అయ్యో, వచ్చేస్తున్నాను కాదు, ఎందుకు నా పేరు అట్టాపాలవరం చేయటం? ఈవిడ నీకు తెలుసా? నే పనిచేసి ఇంటో అమ్మగోరు తెలియదు ఏటండి, భలేగా అడుగుతున్నారే. చూడు మంగ, నీకు తెలిసిందిగా వాళ్ళిద్దరి మధ్య ఏదైనా పెద్ద గొడవ జరిగిందా? ఓలమ్మో, జరిగిందండి. అయ్యగారికి ఒకరోజు ఏదో ఫోటో దొరికిందండి, దాని వల్ల ఇల్లు ఎగిరిపోయేటంత గొడవ జరిగిందండి. ఎవరిదా ఫోటో? నాకు తెలదండి. కాకపోతే అయ్యగారు ఆ ఫోటో చూపించి నువ్వు పెళ్లికి ముందు ఇట్టాటాలతో యాసలేసినట్టు ఇప్పుడైనా ఒప్పుకుంటావా లేదా అని అరిశారండి. దానికి మీ అమ్మగారు ఏమన్నారు? ఏసైనా అనుకోండి, ఇప్పుడు ఏడు చేయగలరు అని ఆయన చేతుల్లోంచి ఫోటోలు అక్కుని చింపేశాడండి. ఇల్లు దుడిచేటప్పుడు ఫోటో ఓ మొక్క దొరికిందండి, ఆ మొక్క ఎట్టుకెళ్ళి అయ్యగారికి ఇచ్చేసానండి. అప్పుడు ఆయన ఏం చేశాడు? రేపే టుడియోకెళ్ళి 100 కాపీలు తెచ్చి దాన్ని కోర్టుకి ఇడిచి డాకులు ఇచ్చేస్తాను అని గట్టిగా అరిశారండి. నాకు మనసు బాధేసిందండి. వద్దండి అయ్యగారు, జరిగింది ఏదో జరిగిపోనాది. అటు చూడండి, ఆ కనిపించే సందమావలోనే మచ్చుందంటారు, అట్లాగే ప్రతి మనసులోని చిన్న తప్పు ఉండొచ్చు, పెద్ద మనసుతో మీరు మన్నించేయాలి అన్నానండి. అంతే, ఏమనుకున్నారా ఏటో మరి, ఊరుకున్నారండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఆఫెన్స్ కెన్ ప్రొసీడ్. సైలెన్స్. ఐ మీన్ ఎ డిఫెన్స్ కెన్ ప్రొసీడ్. ఏమొచ్చింది నేను మాయరోగం? ఆ చూపులేంటి, ఆ నవ్వులేంటి? చెప్తా చెప్తా. మంగ, నిన్ను చూస్తుంటే పని మనుషులు అనిపించట్లేదు. ఊరుకోండి బాబు. నిజం మంగ, ఆ ఖరీదైన సిలుకు చీర, మెళ్ళో గొలుసు, ముక్కు పుడక, చెవులు దిద్దులు, అచ్చం సినిమా స్టార్ లో ఉన్నారు. డిఫెన్స్ వారు ప్రశ్నలు మానేసి అర్థం లేని పొగడ్తలు మొదలు పెట్టారు. ఐ అబ్జెక్ట్. అర్థం లేని వాడిని మీరు ఎలా చెప్పగలరు? ఆమె చీరల్ని నగల్ని అందచందాల్ని పొగడ్డం ఈ కేసుకి ఏ విధంగా అవసరం? వాదన పూర్తయిన తర్వాత నీకే తెలుస్తుంది. వాట్? ఐఎమ్ సారీ, మీకే తెలుస్తుంది. అలా అని నోటికి వచ్చినట్టు పొగుడుతూ ఉంటే నేను ఊరుకునేది లేదు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఆల్రెడీ యువర్ ఆనర్,
పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారిని బాధ పెట్టే పొగడ్తల్ని విత్డ్రా చేసుకుంటున్నా. కోర్ట్ అడ్జర్న్డ్ ఫర్ ఆఫ్టర్నూన్. మంగమ్మ గంగమ్మ కోర్టుని కూడా మర్చిపోయి దాని మింగేసిట్ట చూడడం ఏంటి? అది ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్, పర్సనల్ ఇంట్రెస్ట్ కాదు. సిక్కు లేకుండా సమర్థించుకుంటున్నారు. చచ్చా అవతల తండ్రి ఉన్నాడు, యువతల భార్య ఉందని ఆలోచన కూడా లేకుండా. అదేంటో కోర్టులో తల్లి తండ్రి భార్య బిడ్డ అన్ని మర్చిపోతాం. మర్చిపోతారు మర్చిపోతారు. దాన్ని చూస్తే మీ ఒళ్ళే మర్చిపోతారు. అసలు దాని చీరలో నగలు ముక్కు పొడగ వడ్డాన ఏది ఎలా ఉంటే మీకు ఎందుకండి? ఏమంటారు మా ఇదేంటి మావయ్య? ఇదేం నాన్నగారు ఇక్కడ కూర్చున్నారు? డైనింగ్ టేబుల్ ని కోర్ట్ హాల్ గా మార్చేస్తే నేను భరించలేను కదా. సారీ డాడీ. సారీ మావయ్య, రెండు భోజనం చేద్దురుగానే. ఇట్స్ ఆల్ రైట్. చూడు మంగమ్మ, నీకు నెలకు జీతం ఎంత? నెలకి 50 అండి. నువ్వు వాళ్ళ ఒక్కింట్లోనే పనిచేస్తున్నావా, వేరే ఇళ్ళలో కూడా పనిచేస్తున్నావా? ఒక్కిల్లేనండి. ఆ ఫోటో నువ్వు ఏ టైంలో ఇచ్చావు? మధ్యాహ్నం పనికి వెళ్ళినప్పుడండి. ఆ ఫోటో నువ్వు మీ అయ్యగారికి ఇచ్చినప్పుడేనా? ఆకాశంలో చందమామను చూడండి, ఆ చందమామ కూడా మచ్చను చూడండి నువ్వు మీ అయ్యగారికి ఇచ్చింది. అవునండి. అంటే మధ్యాహ్నం పూట మీ అయ్యగారి ఇంటి దగ్గర ప్రత్యేకంగా చందమామ కనిపిస్తాడా? అది కాదు బాబు. ఏది కాదు, నువ్వు చంద్రుడిని చూపించి ఆ మాట చెప్పానన్నావు. మధ్యాహ్నం పూట కనిపిస్తాడా నీకు ఆ చంద్రుడు? అబద్ధం చెబుతున్నావు గనక అసలు నిజమేటో నేను చెప్తాను. నువ్వు ఆమె భర్తను కలిసి మాట్లాడింది మధ్యాహ్నం పూట కాదు, రాత్రి పూట. అందుకే రాత్రి కనిపించే చందమామను ఉదాహరణగా చెప్పావు. రాత్రిపూట పరాయమ్మ గారితో కలిసి ఉండడానికి గల కారణం మీ ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉండబట్టే. ఆ సంబంధం ఉండబట్టే ప్రతిరోజు మీ ఇద్దరు కలుస్తుండేవారు అవునా? అయ్య బాబాయ్, ప్రతి రాత్రి కాదండి, ఎప్పుడైనా ఒకసారి. అదే, అలాంటి సంబంధం ఉండబట్టే ఆఫ్టర్ ఆల్ నెలకి 50 రూపాయలు సంపాదించుకునే నువ్వు ఇంత ఖరీదైన చీర, ఇంత విలువైన నగలు ధరించగలిగావు. మీ సంబంధం మూలంగానే ఆ భార్యాభర్తల మధ్య గొడవలు కూడా వచ్చాయి. ఒక గొడవలకు కారణం మాత్రం అది కాదండి బాబు. ఎందుకంటే మా ఇద్దరు విషయం ఆ దేవుడు కూడా తెలియదు. నా మొగుడి మీద ఒట్టు బాబు, ఒకటి మాత్రం నిజం చెప్పండి. ఏంటి? నేను తమరి కళ్ళకి సినిమా యాక్టర్లా కనిపిస్తున్నానా? ఆర్డర్ ఆర్డర్ సారీ ఆర్డర్ ఆర్డర్. రాత్రి కనపడ్డ బావిలో పగలు దూకారట. భోజనం అయ్యాక దూకొచ్చలేమ్మా. అయ్యో అది సామెతండి. ఎవరి సంగతి? మీ అబ్బాయి గారి గురించి. ఏమిటి, వాడు బావిలో దూకాడా? కట్టుకున్న భర్తనే దారుణంగా హత్య చేసిన ఒక మహాతల్లి తరఫున వాదించడానికి దిగారుగా. హత్య చేసిన దేవేనని ఇంకా కోర్టులో నిర్ధారణ కాలేదు. అబ్జెక్షన్ సస్టైన్. రేపు ఆ దేవి లవర్ ఫోటో పోలీసు వాళ్ళు వెతికి తీసుకొస్తే? తీసుకొస్తే కేసు ముగిసిపోతుందా? ఇంకేం కావాలి? లవ్ చేసేది ఒకడిని, పెళ్లి చేసుకునేది ఇంకొకడిని. ఐఎమ్ ష్యూర్ యువర్ ఆనర్ ఇది వాడు కలిసి హత్య చేస్తున్నారు. ఆహా వండర్ఫుల్ అండి. తమరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయ్యే కంటే డిటెక్టివ్ నావెల్స్ రాసే రచయిత అయితే చాలా బాగుండేది. కథలను అయితే ఊహించి రాయొచ్చు, కానీ జీవితాలను మాత్రం చూసే చెప్పాలి. ఆమెకు ఒక ప్రేమికుడు ఉన్నాడు అన్నంత మాత్రానికి అతన్ని కూడా తీసుకొచ్చి హత్య కేసులు ఇరికించాలని చూస్తున్నావు. సెఫాష్ మైసన్, నీ ఆర్గ్యుమెంట్ బాగుంది రాబాయ్. ఏం చేతంటే, నా చిన్నప్పుడు మా పక్కింట్లో గజ్జల గుర్రం లాంటి పిల్లుండేది. నేను రెచ్చిపోయి పూనకం వచ్చిన వాళ్ళ దాన్ని ప్రేమించడం మొదలెట్టా. మీరు కాలండి, మీ మతి మరుపు మాటలు. మీరును మీరు ప్రేమించడం ఏమిటి? దబాయించకు. ప్రేమించకపోతే వాడు మగాడు కాదు, ప్రేమించబడకపోతే అది ఆడది కాదు. ప్రేమ విషయం నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు అర్థం రాక అన్నపూర్ణ. ఇంతకీ నేను ఇప్పుడు ఎక్కడున్నాను? అదే నాన్నగారు, మీ పక్కింటమ్మాయి ప్రేమ. అది అవును. ఈ ప్రేమించడం అనేది వంశ పారంపర్యంగా వచ్చే జబ్బంటారా? అలా అడుగుతున్నారు? కొంప తీసి మీరు కూడా ఏ గజ్జల గుర్రానో చార్ల గాడిదను ప్రేమించారా ఏమిటి? అవును ప్రేమించాను. ఇప్పుడు ఏం చేస్తావు? ఏమిటండి, ఏమిటి మీరు అంటున్నది? నా గురించి తెలిసే అలా అంటున్నారా? ప్లీజ్ కాదనండి, ఆ మాట అబద్ధాన ఉంది. లేకపోతే నేను బ్రతకలేనండి, బ్రతకలేను. శ్రీదేవి, శ్రీదేవి సరదాగా నన్ను కొట్టండి, తిట్టండి, చంపండి, అంతేకాని ఆ మాట మాత్రం అనకండి. మీ మీద మరో ఆడదాన్ని నీడపడ్డా, మీరు మరో ఆడదాని మీద మనసు పడ్డా,
నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. మరి చిన్న పిల్లగా ఏదో సరదాగంటే నీ తెలీదు. ప్రేమించిన మనసులో ఉంచుకునేది పెళ్ళంగా నెత్తిన పెట్టి ఊరేగేది నిన్నే కదా. నువ్వు నా వైఫ్, నా లైఫ్, నా పేకల మీద నైఫ్. ఈ ముద్దాయిని ఆమె భర్తే తప్పటడుగు వేయమని తప్పుదారులా నడవమని బలవంతం చేసినట్లుగా తెలివైన డిఫెన్స్ లాయర్ గారు ఒక చక్కని కథ నల్లారు. ఆ కథకు తగ్గట్టుగా సాక్ష్యాల్ని తిప్పారు. యువర్ ఆనర్, కన్న కూతుర్ని నువ్వే చేసుకోవాలని తుపాకీ చూపించి పెళ్లి జరిపించిన ఈ ముద్దాయి తండ్రి తన కూతుర్ని అల్లుడు తప్పుదారిలో నడిపిస్తున్నాడంటే ఊరుకుంటాడా? తిరిగి తుపాయికైనా చూపించేవాడు లేదా విడాకుల కోసం కోర్టుకైనా ఈడ్చేవాడు? యువర్ ఆనర్, తప్పనిసరి తాళి కట్టించుకున్న మనసులో ఉన్న పాత ప్రియుడు రూపాన్ని చెరపలేక తప్పుదారి పట్టింది ఈ ముద్దాయి. తన సుఖాలకి తన ఆనందాలకి భర్త అడ్డవుతున్నాడని అతన్ని తప్పించడం కోసమే హత్య చేయడానికి సిద్ధపడింది ఈ ముద్దాయి. జాలి, ప్రేమ, మమత, కరుణ అన్నిటికీ మరో రూపమైన ఆడదానిగా పుట్టి కూడా భర్తనే భక్తి లేకుండా, తోటి మనిషి అనే జాలి లేకుండా దారుణంగా, దుర్మార్గంగా, రాక్షసంగా హత్య చేసిన ఈ ముద్దాయి శ్రీజాతికే కళంకం, మానవ జాతికే మచ్చ. కనుక ఈ ఆడదాని కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని నేను కోరుతున్నాను. అమోఘంగాను అతి చాకచక్యంగాను వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారిని అభినందిస్తూ వారు ఎలాంటి సాక్ష్యాలను ఆధారంగా తీసుకున్నారో ఒక్కసారి ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. నడవడికి సరిగ్గా లేని ఒక పని మనిషి, హత్యను కళ్ళారా చూడకుండా కేవలం అక్కడ దొరికిన వస్తువులను మాత్రమే చూసిన ఒక పోలీస్ ఆఫీసర్, వీళ్ల సాక్ష్యాలను ఆధారంగా తీసుకుని ముద్దాయిని శిక్షించడం ఎంతవరకు న్యాయం అంటారు ఎవరన్నారు? ఎవరన్నారు? ముద్దాయి ఒప్పుకుంటుంది కదా అని గౌరవనీయులైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అంటున్నారు. కానీ ఏ మనిషి అయినా తనకు తానుగా తప్పు చేశాయని ఒప్పుకుంటుంది అంటే దాని వెనక ఏదో బలవత్తరమైన కారణం ఉండి తీరాలి. ఆ కారణం ఏంటో పోలీస్ శాఖ పరిశోధించిందా లేదు? కనీసం పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారని ఆలోచించారా లేదు? ఎవరన్నారు? నిజానికి ఎవరో మూడో మనిషిని రక్షించడానికి ముద్దాయి నేరాన్ని తన నెత్తి మీద వేసుకుని ఉండి తీరాలి. అలా సాక్ష్యం లేని ఊహలకు, ఆధారం లేని ఆలోచనలకు ఈ న్యాయస్థానంలో చోటు లేదు మై డియర్ డిఫెన్స్ లాయర్. Yes, yes, you are right, my dear public prosecutor. But one thing, ఊహించకూడదు, ఆలోచించకూడదు అని చెప్పి నిర్దోషిని దోషిగా నిలబెట్టి శిక్ష వేయడానికి కూడా ఈ న్యాయస్థానంలో చోటు లేదు. ప్లీజ్ మైండ్ ఇట్. చట్టం ఉండేది చెప్పిందల్లా వినడానికే కాదు, నిజాన్ని తవ్వి తీయడానికి. న్యాయం ఉండేది దోషిని శిక్షించడానికే కాదు, నిర్దోషిని రక్షించడానికి. కట్న కానుకలు ఇవ్వలేదని అత్తమామ నరకయాతను పెడుతుంటే మూడు ముళ్ళ మధ్య, నాలుగు గోడల మధ్య నలిగిపోతున్న ఏ ఆడదైనా బజారుకొచ్చి తన బాధ ఇది అని చెప్పుకోగలిగిందా? లేదు. ఆడది ఆదిశక్తి, ఆడది జన్మనిచ్చే దేవత అని కవిత్వాలు వ్రాసి ఉపన్యాసాలు ఇచ్చే పెద్దలు ఎంతో మంది తమ నిజ జీవితంలో ఆమెకు ఆట వస్తువుగా, ఆమెకు బానిసగా చూస్తూ ఉంటే తన కన్నీటి గాథను ఈ ప్రపంచానికి ఏ ఒక్కనాడైనా చెప్పుకోగలిగింది ఈనాటి స్త్రీ? లేదు. అంత మాత్రం చేతి ఇవన్నీ జరగట్లేదని అబద్ధాలని అంటారు ఎవరన్నారు? లేదు. ఎవరన్నారు? భరించడం, సహించడం, తలదించుకోవడం అలవాటైపోయిన ఈ దేశంలో ఆడది బాధలను భరిస్తుంది, కష్టాలను సహిస్తుంది, చివరికి ఇతరుల తప్పులకు కూడా తనే తలదించుకుంటుంది. అంత మాత్రం చేత ఆమె నేరస్థానాన్ని మనం తేలిక నిర్ణయం చేసేస్తే వాళ్ళ చదువు, సంస్కారం, విజ్ఞానం, చివరికి న్యాయస్థానం అంత అన్ని వృత దర్శనాలు ఇవ్వాలా? దర్శనాలు ఆ ఫోటో ఏమిటో నేను తెలుసుకోవచ్చా? ముద్దాయి మరొకడితో ఉన్నా. వెరీ గుడ్ యువర్ ఆనర్. నా వాదన నిలబడడానికి అది చాలా అవసరం, అంచేత దాని కోర్టు ఎగ్జిబిట్గా తీసుకోవాల్సిందే. ఇలా ఇవ్వండి. సంతకాలు పెట్టండి. ఏమిటది? చూస్తే మీకే తెలుస్తుంది. జాయింట్ పిటిషన్ ఫర్ ద డిసల్యూషన్ ఆఫ్ ద మ్యారేజ్. ఏమిటిది? పేరు పొందిన లాయర్. ఆ మాత్రం తెలీదా మీకు? మళ్ళీ నేను చెప్పాలా? నేను అడుగుతున్నది విడాకులంటే అర్థం ఏమిటని కాదు, వీటి మీద సంతకం పెట్టాల్సిన అవసరం ఏమిటి అని.
భార్యాభర్తలుగా మనిద్దరం కలిసి బ్రతకలేం. విడిపోవడమే అన్ని విధాలుగా మంచిది. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. శ్రీదేవి తొందరపడుతున్నా? కాదు, చాలా ఆలోచించి చేస్తున్నాను ఈ పని. కట్టుకున్న భార్యకు అన్యాయం చేసి మరో ఆడదాంతో సంబంధం పెట్టుకుని గడిపే మీలాంటి మనిషితో దేవికి నాకు ఏ రకమైన సంబంధం లేదు అని చెప్పి ఎవరిని నమ్మించాలని చూస్తున్నారండి? కళ్ళు మూసుకుని పాలు తాగే పిల్లి లోకం కళ్ళు కప్పాలనుకుంటుంది. ఏ బంధం లేకుండానే 10 మంది లాయర్లు వద్దని విడిచిపెట్టిన కేసుని మీరు టేకప్ చేశారా? ఏ బంధం లేకుండానే భార్యనైన నాకు వ్యతిరేకంగా కోర్టులో నిలబడి దాని తరఫున వాదిస్తున్నారా? ఏ అనుబంధం లేకుండానే దాని ప్రాణాలు కాపాడాలని రాత్రి పౌళ్ళని తాపత్రయపడుతున్నారా? ఏ సంబంధం లేకుండానే మీ ఇద్దరు కలిసి ఫోటోలు తీయించుకున్నారా? శ్రీదేవి, పెళ్లికి ముందు ప్రేమించడం తప్పు కాదు, ఆ ప్రేమ విఫలమైతే నేను పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. కానీ ఆ విషయం ఎన్నాళ్ళు నీతో చెప్పకపోవటం మాత్రం తప్పే కావచ్చు. శ్రీదేవి, నీ మెళ్ళ మూడుముళ్ళు వేసిన వాడిని, ఎన్నాళ్ళు నీతో కలిసి కాపురం చేసిన వాడిని దాని అవసరంగా తొందరపడి పెళ్ళంటే తాడు మూడు ముళ్ళు వేయటం కాదు, చేయి పట్టుకుని 7 అడుగులు నడవటం కాదు, పురోహితుడు చెప్పిన మంత్రాలు అర్థం తెలియకుండా ఉచ్చరించడం కాదు. కట్టుకున్న దాన్ని బ్రతుకంతా ప్రేమించగలగాలి. అసలు ఆమె అతను బ్రతుకంతా కావాలి. నిజమే శ్రీదేవి, కానీ నీ మెళ్ళలో మూడు ముళ్ళు వేసినప్పుడే గతాన్ని మర్చిపోయాను. ఇప్పుడు నా మనసులో నువ్వు తప్ప మరెవరు లేరు. ఇంకా మాటలు చెప్పి నన్ను నమ్మించాలని ప్రయత్నించకండి. మీకు ముందే చెప్పాను, నాకు మీ కనికరం వద్దని, మీ ప్రేమే కావాలని. మోసం చేసే మగాడంటే నాకు అసహ్యం. అందులో నా వాడనుకున్న మనిషి నాకు మోసం చేస్తే నేను భరించలేను, సహించలేను. అసలు మీలాంటి మనిషికి ఇన్ని రోజులుగా నేను భారీగా ఉన్నందుకే నా మీద నాకే అసహ్యం వస్తుంది. మీ మొహం చూస్తుంటే. అవునమ్మా, ఎవడో దుర్మార్గుడు బలాత్కారంగా దేవిని ఆమె శీలాన్ని పాడు చేశాడు. ఇక రాజాను తాను పొందే యోగ్యత లేదనుకుంది, అందుకే కావాలని నటించి రాజా మనసులో ద్వేషం రగిలేలా ప్రవర్తించింది. ఆమె అలా ప్రవర్తించుండకపోతే రాజా ఆమెను వదిలేవాడు కాదు, నిన్ను పెళ్లి చేసుకునేవాడు కాదు. ముందే చెప్పాల్సింది. ఎన్నో సార్లు చెప్పాలనే ప్రయత్నించాడమ్మా, నీకు జ్ఞాపకం ఉండే ఉంటుందనుకుంటాను. ఒకసారి డైనింగ్ టేబుల్ దగ్గర నువ్వెవరినైనా ప్రేమిస్తే నేను ఆత్మహత్య చేసుకుంటాను అన్నావు, గుర్తుందా? అలాంటి నీతో ఈ విషయం ఎలా చెప్పగలరమ్మా? ఈ మాత్రం దానికి నువ్వు విడాకులంటూ విడిపోవడం వరకు రావడం ఏమిటమ్మా? ఒక కాపురాన్ని చక్కదిద్దుకోవాలన్నా, సర్వనాశనం చేసుకోవాలన్నా అది ఆడదాని చేతుల్లోనే ఉంది. మరి నీ కాపురాన్ని నువ్వేం చేసుకుంటావో నువ్వే ఆలోచించుకో. కేసును క్షుణ్ణంగా పరిశీలించి మానవతా దృష్టితో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడమైనది. శిక్ష వేసిన కూతురికి అన్యాయం చెయ్యొద్దు బాబు, దానికి భగవంతుడు చేసిన అన్యాయం చాలు. ఇక మీ కోర్టు కూడా దానికి అన్యాయం చెయ్యొద్దు బాబు. ఈ హత్య అది చెయ్యలేదు, నేను చేశాను ఈ హత్య. దాని కన్న తల్లినైన నేను చేశాను ఈ హత్య. వాట్? ఆఖరి క్షణంలో ఈమె చెప్పే మాటల వల్ల కేసు మొత్తం తలకిందులవుతుంది. యువరానర్, 100 మంది నేరస్తులు తప్పించుకున్న తప్పులేదు, కానీ ఒక నిర్దోషికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్ష పడకూడదు. అందుకే కేసును కొత్త మలుపుకు తిప్పుతున్న ఈ వ్యక్తిని ముఖ్య సాక్షిగా తీసుకోవాల్సిందిగా తమను కోరుతున్నా. ఆల్ రైట్, ఐ విల్ ట్రీట్ హర్ యాజ్ ఎ కోర్ట్ విట్నెస్. బాబు గారు, మాకున్నది ఒకే ఒక ఆడపిల్ల, దాన్ని గుండెల్లో పెట్టుకుని పెంచుకున్నాం.
కష్టమంటే ఏమిటో తెలియకుండా కన్నీళ్లు రాకుండా గారాబంగా చూసుకున్నాం. చిలకలా పెంచుకున్న నా బిడ్డని రాబందు చేతిలో పెట్టినట్టుగా ఆ రాక్షసుడికి అందించాం. ఆ పాపిష్టి వాడితో పెళ్ళైన రోజు నుంచి కన్నీళ్లతో చేతులు కడుక్కుంది నా బిడ్డ. కట్టుకున్నవాడు కసాయి వాడై దాని బ్రతుకు బుగ్గైపోతుంటే ఏడ్చేది. ఎన్నోసార్లు వాడిని వదిలేసి వచ్చేస్తానమ్మా అనేది. భర్తను వదిలేసిన ఆడదాని జీవితానికి విలువ ఉండదమ్మా అని నచ్చ చెప్పి పంపేసేదాన్ని. హత్య జరిగిన రోజు రాత్రి అతనికి నా బిడ్డకి ఏదో ఘర్షణ జరిగిందని అతను క్రూరంగా నా బిడ్డను కొట్టి బలవంతంగా ఊరు బయటున్న రహదారి బంగ్లాకు తీసుకుపోయాడని వాళ్ళ పక్కింటి మనిషి వల్ల తెలిసి నేను వెంటనే బయలుదేరి రహదారి బంగ్లాకు వెళ్ళాను. కొట్టాను 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 అలా ఆవేశంలో ఒళ్ళు తెలియని కోపంతో అరుస్తూ కొట్టాను. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియకుండా స్పృహ తప్పిపోయింది. ఇవాళ స్పృహ వచ్చిన నాకు నా బిడ్డ మీద నింద పడిందని ఆమెకు శిక్ష పడుతోందని తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చాను బాబు, పరిగెత్తుకుంటూ వచ్చాను. ఈ కొత్త సాక్ష్యం వల్ల ఎన్నో తీరని సందేహాలు జవాబులేని ప్రశ్నలు ఎదురయ్యాయి. అన్ని పరిష్కారమైన నిజం బయటపడటానికి కొంత అవకాశం కావాలని తమను కోరుతున్నాను. ఆల్ రైట్. కోర్టు 4 రోజుల వరకు అంటే వచ్చే శుక్రవారం వరకు వాయిదా వేయడమైనది. లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్. ఈజీగా తేలిపోయేటట్టు స్టార్ట్ అయిన ఈ కేసు ఎన్నెన్నో మలుపులు తిరిగిన గోదావరిలా తయారైంది.
యువర్ ఆనర్ ఎన్నో మలుపులు తిరిగి ఎంతో మంది సాక్ష్యాలతో ఎంతో గందరగోళంగా తయారైన ఈ కేసులో అతి ముఖ్యమైన సాక్షి ఒకరు ఉన్నారు అతను జరిగినంతా కళ్ళారా చూసిన వ్యక్తి హి ఇస్ ఐ విట్నెస్ ఆఫ్ ద హోల్ కేస్ అతను ప్రవేశపెట్టవలసినగా కోర్టు వారి అనుమతిని కోరుతున్నాను yes you can proceed రా బాబు దేవుని మీద ప్రమాణం చేసి నేనంతా నిజమే చెబుతాను అబద్ధం చెప్పను అలాగే చెప్పవయ్యా ఎవరొద్దన్నారు ఇప్పుడే కాదు నువ్వెప్పుడు నిజమే చెప్పు అలాగే నువ్వు చెప్పాలయ్యా అంటే నిజం నేను చెప్పాలా మీరందరూ అబద్ధాలు చెప్తారా చూడు బాబు ఇది కోర్టు పద్ధతి అతను చెప్పే మాటలు నువ్వు చెప్పాలి సరే దేవుడి సాక్షిగా నేను నిజమే చెప్తాను అబద్ధం చెప్పను నీ పేరేమిటి బాబు ఇప్పుడు చిన్నవాణ్ణి కనుక రాము అంటారండి రేపు పెద్దయ్యాక మిస్టర్ శ్రీరామచంద్రమూర్తి అని పెట్టుకుంటాను నీకెవరు ఉన్నారు ఇక్కడ మీరందరూ ఉన్నారు కదండి చూడు బాబు నువ్వు ఆ రహదారి బంగ్లాలో ఏం చేస్తుంటావు ఏం చేస్తానా పాటలు పాడుతూ ఉంటాను ఎవరైనా అక్కడికి వస్తే కాఫీలు ఇచ్చి వాళ్ళకు కావాల్సిన పనులు చేసి పెడతాను వాళ్ళు డబ్బులు ఇస్తారు ఒక్క రూపాయి మాత్రం తీసుకుంటాను ఎక్కువ ఇస్తే తీసుకోను తక్కువ ఇస్తే ఒప్పుకోను ఆ రూపాయితో బన్ను టీ లాగిన్ చేస్తాను రాత్రిపూట మెట్ల కింద పడుకుంటాను అంతే ఆ రాము ఆ మధ్య రహదారి బంగ్లాలో హత్య జరిగింది కదా ఆ రాత్రి నువ్వేం చేసావంతా చెప్పు ఆ రాత్రి అండి టీ కొట్లో దోశలు తినేసి మెట్ల కింద పడుకున్నాను హఠాత్తుగా శబ్దం వినిపించింది అమ్మా ఎంత పంచేసావు అమ్మా అదండి జరిగింది ఇది నేనందరికీ చెప్తానేమోనని ఆ గంగా వాళ్ళ మావయ్య ముచ్చాలు రావలేడు నన్ను ఎత్తుకుపోయి కొండ కవతల చుట్టూ కట్టేశాడు అప్పుడు ఈయనొచ్చి వాళ్ళందరితో డిస్కోన్ డిస్కోన్ చేసి నన్ను తీసుకొచ్చేశారు అవును నేనే చెప్పాను వాణ్ణి నేనే చంపాను ఎందుకంటే పెళ్లి చేసుకుంటానని మాయ మాటలతో నా మానం దోచుకున్నాడు నన్ను మోసం చేశాడు పేదదాన్ని న్యాయం జరిపించమని ఏ కోర్టునూ కోరుకోలేని దాన్ని అందుకని కక్ష కట్టాను ఆడవాళ్ల బ్రతుకులతో ఆడుకునే ఆ పాపిష్టోడి ప్రాణం తీస్తే మరికొందరి ఆడవాళ్లకైనా అన్యాయం జరగకుండా ఉంటుందనుకున్నాను అందుకనే ఆ రాత్రి అవకాశం దొరకగానే కొన ప్రాణంతో ఉన్నవాడిని ఒక సీర కొట్టి చంపాను నిర్దోషిగా గుర్తించి ముద్దాయి దేవిని విడుదల చేయడమైనది హత్య చేశానంటున్న గంగమ్మకు జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఐపీసీ 304 సెక్షన్ ప్రకారం ఆమెకు 7 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించడమైనది నేను అపార్థం చేసుకున్నందుకు బాధపడుతున్నాను అంత మాట అంటున్న మీ గొప్ప మనసును అభినందిస్తున్నాను ఎంత గొప్ప మనసున్నా నీ త్యాగంతో పోల్చినప్పుడు మనిషిని పోగొట్టుకునే త్యాగం కంటే మనసును ఆకట్టుకునే సాధన నిజంగా గొప్పది దేవి మొత్తానికి మన రాజకుమార్ గారు చాలా గొప్పగా అర్పి చేశాడయ్యాగా ఆడదాని శీలం మీద వ్యాపారం చేసే మగాడు చచ్చిపోయినందుకు విచారించకూడదు సంతోషించాలి అలాంటి మగాడు పోయినందుకు జీవితాన్ని మధ్యలోనే అంతం చేసుకోవటం కానీ జీవోత్సవంలో బ్రతకటం కానీ తెలివైన పని కాదు ప్రేమించిన వాడు దక్కలేదని పెళ్లి చేసుకున్నవాడు బ్రతకలేదని
నీ బ్రతుకును నువ్వెవరు తీసుకోకు. బ్రతుకెప్పుడు చావాలని చూస్తుంది, చావెప్పుడు బ్రతకాలని చూస్తుంది. కానీ మనిషి ఎప్పుడు ఆ రెంటికి అతీతంగా బ్రతకాలి. మనసును ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ప్లీజ్. దేవి.